సో డియర్ ఫ్రెండ్స్, చాలామంది ఈరోజు మొదటిసారిగా క్యాంపస్కి, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ క్యాంపస్కి వచ్చిన వారు కొంతమంది ఉన్నారు, కొత్త వాళ్ళు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం. ఇంతకుముందు మిత్రులు, ధ్యాన మిత్రులు వారు కూడా విచ్చేశారు, వాళ్ళకు కూడా ఆహ్వానం. ప్రతిసారి ప్రతి మాసంలో 2 రోజులు మనం ఈ మైత్రేయ బుద్ధ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేసుకుంటుంటాం. ఇది ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్, మనలో మార్పుని, కొంత మార్పుని తీసుకుని రాగలిగే అటువంటి ప్రోగ్రామ్. దీనిలో భాగంగా మనం పొద్దునుంచి చేస్తున్నటువంటి సేవ కానీ, ధ్యానం కానీ, సజన సాంగత్యం కానీ, తర్వాత ఇప్పుడు మనం తెలుసుకునబోయే జ్ఞానం కానీ, ఇవన్నీ కూడా మనకి ఎంతో దోహదం చేస్తాయి, ఎంతో సహాయకారకంగా ఉంటాయి. ప్రతి మాసం మనం ఉపనిషత్తుల జ్ఞానం గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. అది ఎన్నో మాసాల క్రితం స్టార్ట్ చేశాం. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ 3 గ్రంథాలు ఖచ్చితంగా చదవాలి. వాటినేమంటామంటే ప్రస్థానం త్రయం అని అంటాం అన్నమాట. ప్రస్థాన త్రయీ అంటాం. అంటే 3 రకాలైనటువంటి జ్ఞానాలని కంపల్సరీగా గ్రంథాల నుంచి స్వీకరించాలి. 1 వచ్చేసి భగవద్గీత. భగవద్గీత నుంచి జ్ఞానం తీసుకోవాలి. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు, ఒకవేళ మనకి చదవడం రాకపోయినా పర్లేదు, వినాలి, భగవద్గీత జ్ఞానాన్ని మనం తీసుకోవాలి లోపలికి. 2, ఉపనిషత్ జ్ఞానం, ఉపనిషత్తుల యొక్క జ్ఞానం. దానిలో 10 ఉపనిషత్తులు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి ఈ 10 ఉపనిషత్తుల జ్ఞానాన్ని తీసుకోవాలి. 3 బ్రహ్మసూత్రాలు. ఈ బ్రహ్మసూత్రాలు కూడా మనం చక్కగా ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి. ఎవరైతే ఈ 3 తెలుసుకుంటారో వారు సంపూర్ణ జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోగలరు. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞాన సంపదని చక్కగా మనం లోపలికి తీసుకోవాలి. మన అంతర్గత జ్ఞానాన్ని అది మేల్కొల్పుతుంది. ఎంతమంది భగవద్గీతను విన్నారు, చదివారు? విన్నవారు ఎంతమంది, చదివిన వారు ఎంతమంది? విన్నవారు, దాట్స్ వెరీ గుడ్. చదివిన వారు, ఇట్స్ ఓకే, చదవకపోయినా వినడం అనేది కూడా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మొత్తం చదవకపోయినా అట్లీస్ట్ కొన్ని శ్లోకాలు, ఒక్కొక్క అధ్యాయం నుంచి కొన్ని శ్లోకాలన్నా మనం తీసుకుని దాని లోపలుండే అంతరార్థాన్ని స్వీకరించినప్పుడు, ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే మనం ఎంత ముందరికి వెళ్ళగలమో ధ్యాన సాధనలలో. ఎందుకంటే ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఈ భగవద్గీతలో ఇవ్వడం జరిగింది. అలానే ఈ 10 ఉపనిషత్తులు కంపల్సరీగా మనం చదవాలి. ఇది మన వేద జ్ఞానం. మన భరత భూమి వేద భూమి. ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేనటువంటి ఆ జ్ఞానం, ఆ జ్ఞాన సంపద మన భారతదేశంలో మన ఋషులు వారి ద్వారా మనకు అందింది. మరి ఈ నవీన నవ్య యుగంలో మనం ఈ వేద జ్ఞానానికి, ఈ యొక్క దానికి దూరంగా వెళ్తూ ఉన్నాం. ఇప్పుడుండే పరిస్థితులు అలా ఉన్నాయి. ఎక్కువ శాతం మనం బయట బాహ్యంలో ఉండే వాటికి ఆకర్షితులమై డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి మనకి. మన టెక్నాలజీ మనకి హెల్ప్ చేస్తుంది, హెల్ప్ కూడా చేయట్లేదు. దాన్ని ఎంత ఉపయోగించుకోవాలో అంతే ఉపయోగించుకోవాలి. టీవీలు వచ్చిన తర్వాత ఇంకా టీవీలకు మనం అతుక్కుపోతాం. ఆ సీరియల్సే సీరియల్స్, లేకపోతే
ఇప్పుడు పుస్తకాలు కూడా, పుస్తకాల్లో నవళ్ళు అని ఉంటాయన్నమాట. ఆ నవళ్ళు, కొన్ని కథలు ఉండే నవళ్ళు, అవే చదువుకుంటూ అవే చాలా ఆనంద సుఖంలో ఉండిపోతాం, సంతోషంగా ఉండిపోతాం. ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఈ టెక్నాలజికల్ ఏజ్లో ఉన్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అని వచ్చేసాయి, ఇంకా అది పెద్ద డిస్ట్రాక్షన్. మనసు ఎప్పుడు కూడా ఫోన్లు పట్టుకొని ఎప్పుడు మాట్లాడుతూ, ఇంతకుముందు ఎక్కువ శాతం మౌనంలో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎక్కువ మాట్లాడడము. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి, ఎంత వినియోగించుకోవాలో టెక్నాలజీని అంతే వినియోగించుకోవాలి. ఎక్కువ వినియోగించుకుంటే మనం మన నుంచి మనమే దూరంగా వెళ్ళిపోతుంటాం. ఈ ఉపనిషత్తులు మనకి గొప్ప బోధని చేస్తున్నాయి, మన గురించిన జ్ఞానాన్ని మనకి తెలియపరుస్తున్నాయి. సో ఒక 108 ఉపనిషత్తుల గురించి ముక్తికోపనిషత్తులో శ్రీరామచంద్రులు హనుమంతులు వారికి చెప్పారు. హనుమంతుడు అడిగాడు, నేను నా ఆత్మారాముణ్ణి నేను తెలుసుకోవాలంటే, ఆత్మజ్ఞాని కావాలంటే, బ్రహ్మజ్ఞానం పొందాలంటే నేనేం చేయాలి? నా ముందు మీరు దర్శనమిస్తున్నారు, మీరు గురువుగా నా ముందు ఉన్నారు, రామచంద్ర ప్రభువులు వారు, మీలాగా మీ అంత జ్ఞానవంతుడు నేను కావాలంటే ఏం చేయాలి? అప్పుడు శ్రీరామచంద్రులు ఏం చెప్పారంటే, 108 ఉపనిషత్తులు చదవమన్నారు. ఒకవేళ 108 ఉపనిషత్తులు చదవడం వీలు కాకపోతే దానిలో 10 ఉపనిషత్తులు చదవమన్నారు. ఆ 10 ఉపనిషత్తుల్లో కూడా వీలు కాకపోతే దానిలో మాండుక్య ఉపనిషత్తు అని అది చదవమన్నారు. ఆ ఒక్క ఉపనిషత్తు చాలు పట్టుకో చాలు అని చెప్పారు. సో ఫ్రెండ్స్, పోయినసారి మనం కలిసినప్పుడు ఇక్కడ మాండుక్య ఉపనిషత్తు గురించి మనం తెలుసుకున్నాం. ఆ మాండుక్య ఉపనిషత్తుల్లో లాస్ట్లో ఏం చెప్పారంటే, ఆత్మను ఆత్మతో ఆత్మలో తెలుసుకోవాలి అని చెప్పారు. ఆత్మ ఆత్మను ఆత్మతో పట్టుకోవాలంట. అది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. అంటే ఇన్ని ఆత్మలు ఉన్నాయా మనకి? ఇప్పుడు 4 ఆత్మల గురించి చెప్తున్నాం. ఆత్మ ఆత్మను ఆత్మ గురించి తెలుసుకోవాలంటే ఆత్మ ఆత్మను ఆత్మతో పట్టుకోవాలంట. ఉండేది ఒకే ఆత్మ కదా, మళ్ళీ ఎన్ని ఆత్మల గురించి ఎందుకు చెప్పారు? భగవద్గీతలోగా అదే చెప్పారు, నీ ఆత్మతో ఆత్మలో ప్రవేశించు, నీ గురించి నువ్వు ఫుల్గా తెలుసుకో. అప్పుడు మనకి డౌట్ వస్తుంది, ఎన్ని ఆత్మలు ఎక్కడున్నాయి? మనలో ఉండేది ఒకటే కదా ఆత్మ, మళ్ళీ ఎందుకు ఇట్లా చెప్పారు మాండుక్య ఉపనిషత్తు? ఇప్పుడు దానికి క్లారిఫికేషన్ ఇవ్వడానికే ముందరకు వస్తుంది మనం తైత్తిరీయోపనిషత్తు. ఏ ప్రశ్న మనలో ఉదయించిందో అక్కడ, ఏదైతే అక్కడ ఒక డాక్టర్ గారు వచ్చేసి ఒక మెడిసిన్ ఇంజెక్షన్ ఇచ్చేసి వెళ్ళారు. ఆయన వెళ్తూ ఉన్నారు, మనమేమో కేకేసి అడుగుతున్నాం, ఓ డాక్టర్ గారు ఏం ఇంజెక్షన్ ఇచ్చారు నాకు? ఆయనేమో వెళ్ళిపోయారు. అందులో నెక్స్ట్ డాక్టర్ వచ్చాడు, వచ్చి తైత్తిరీయ ఉపనిషత్తు వచ్చి క్లారిఫై చేస్తున్నారు, క్లారిటీ ఇస్తున్నారు. ఆత్మ ఆత్మను ఆత్మతో ఎలా తెలుసుకుంటుంది? అక్కడ ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ఉండేది ఒకటే ఆత్మ, అది కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తుంది ఈ ఉపనిషత్తులు. కానీ మనలో ఫస్ట్ జీవాత్మ అనేది ఒకటి ఉంటుంది. ఏ ఆత్మ అయితే ఈ శరీరంలోకి ప్రవేశించి జన్మ తీసుకుని ఇక్కడ జీవిస్తుందో దాన్ని జీవాత్మ అని అంటాం. ఇది కాకుండా ఉండే ఆత్మ పదార్థం ఏదైతే ఉందో దాన్ని పరమాత్మ అంటాం. మన గోల్ ఏంటంటే ఈ జీవాత్మతో మనం దానికి మించినటువంటి ఆ పరమాత్మ స్థితిని తెలుసుకోవాలి, చేరుకోవాలి, ఆ పరమాత్మతో మనం అనుసంధానం కావాలి. ఆ పరమాత్మ ఎవరో కాదు, మనమే. కానీ
మనకి ఫస్ట్ ఇదంతా ద్వంద్వంగా కనిపిస్తుంది, ద్వైతంగా కనిపిస్తుంది. మొదట మనకి ఎన్నో చిక్కులు వచ్చి పడతాయి, మనకి అంత క్లారిటీ ఉండదు. ఎలా కనుక్కోవాలి? అందరూ ఆత్మజ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి అంటారు. ఎలా తెలుసుకోవాలి ఆత్మజ్ఞానం? ఎలా సాధన చేయాలి? ఎలా చేరుకోవాలి? ఎలా తెలుసుకుంటాం? ఆ గొప్ప క్లారిటీని మనం ఈ తైత్రీయోపనిషత్తులో మనం పొందవచ్చు. ఈ తైత్రీయోపనిషత్తు ఏ వేదంలో నుంచి వచ్చింది? ఎందుకంటే మనకి నాలుగు వేదాలు ఉన్నాయి. మరి దీని పేరు కూడా ఎలా వచ్చింది? ఇది తెలుసుకోవాలి మనం. మన వేదాల్లో ఋగ్వేదము, అథర్వ వేదము, సామవేదము, యజుర్వేదము. మరి ఇది కృష్ణ యజుర్వేదంలోని తైత్రీయ శాఖకు చెందినటువంటిదే తైత్రీయోపనిషత్తు. రెండు విభాగాలుగా ఉన్నాయి యజుర్వేదంలో. కృష్ణ యజుర్వేదమని, శుక్ల యజుర్వేదమని రెండు శాఖలున్నాయి. ఇది కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు. దీని గురించి మోర్ మనం తెలుసుకోవచ్చు. ఎందుకు పేరు, ఈ పేరు ఎందుకు వచ్చింది? తైత్రీయ ఉపనిషత్తు. ప్రతి ఉపనిషత్తుకి ఆ పేరు, ఆ ఉపనిషత్తు ప్రారంభంలో చెప్పబడిన శోకము మంత్రంలో నుంచి తీసుకోబడింది. ఈశావాస ఉపనిషత్తు కూడా అంతే. కేనోపనిషత్తు కూడా కేనా అనే అది వస్తూ ఉంటుంది రిపీటెడ్గా. ఈశా అనేది కూడా అనే ఆ పదాన్ని ఎక్కువ ఉపయోగించడం ద్వారా దానికి ఆ పేర్లు వచ్చాయి. అలానే ఈ తైత్రీయోపనిషత్తు కూడా ఒక పేరు ఎందుకు సిద్ధించిందంటే దానికి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఇక్కడ ఇవ్వలేదు. ఆ కథని విష్ణు పురాణంలో చెప్పారంట. విష్ణు పురాణంలో వ్యాస భగవానుల శిష్యుడి అయినటువంటి వైశంపాయనుడు చాలా ఈ వేదాలన్నీ వ్యాస భగవానుల నుంచి స్టడీ చేశారు, అధ్యయనం చేసి తెలుసుకున్నారు. దానిలో ప్రధానంగా యజుర్వేదాన్ని తెలుసుకున్నారు. అప్పుడు ఆ వైశంపాయనులు ఆ యొక్క జ్ఞానాన్ని తన శిష్యులకి, 27 మంది శిష్యులకి ఆయన బోధించారు, వారందరికీ అందజేశారు. వానిలో ఒకనొక ముఖ్యమైనటువంటి ప్రియమైనటువంటి శిష్యుడు యాజ్ఞవల్క్యుడు. యాజ్ఞవల్క్యుడు అనే ఒక శిష్యుడు ఉన్నారు. అతను చాలా క్లోజ్గా ఫీల్ అయ్యేవాడు గురువుకి. గురువు దగ్గరగా ఉండి అన్నీ స్టడీ చేస్తూ ఉండేవాడు. ప్లస్ మేనత్త కొడుకు అన్నమాట, అంటే రిలేటివ్ కూడా, ఫ్యామిలీ మెంబర్ కూడా. ఒకసారి ఏమవుతుందంటే మేరు పర్వతం మీద ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. అది ఎప్పుడో పురాణ కాలంలో ఋషి సముదాయం, ఋషి సమూహం ఒక కాన్ఫరెన్స్కి. అప్పుడు ఆ టైంలో యాగాలు, యజ్ఞాలు, కొన్ని కాన్ఫరెన్స్లు ఇవన్నీ చేసుకునేవాళ్ళు. ఋషులంతా కలిసి ఈ యొక్క లోకం గురించి, జగన్ లోక కళ్యాణార్థము కొన్ని కార్యక్రమాలు చేసుకునేవారు. అప్పుడు ఈ వైశంపాయనులకి ఇన్విటేషన్ పంపించారు, నువ్వు చీఫ్ గెస్ట్గా రావాలి, యు హ్యావ్ టు ప్రిసైడ్ ఓవర్ ది ఫంక్షన్, ఈ యొక్క కాన్ఫరెన్స్ని మీ ద్వారా జరగాలి అని ఇన్విటేషన్ పంపించారు. కానీ ఆ టైంలో ఆయన వెళ్ళలేకపోవడం అనేది జరిగింది. ఆకస్మిక ఎవరిదో ఏదో జరిగింది, ఏదో శ్రాద్ధ కర్మలు పెట్టాలి, ఆయన వెళ్ళలేకపోయారని విష్ణు పురాణంలో మెన్షన్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఋషి సమూహానికి ఎవరినైతే ఇన్వైట్ చేశారో, ఎవరైతే రారో, ఎవరైతే అటెండ్ కారో, అంటే వాళ్ళకి యాబ్సెంట్ మార్కే కదా, వాళ్ళకి జెనీ పాయింట్స్ పడిపోతాయి అనమాట. అంటే వాళ్ళు కొన్ని నెగిటివ్ పాయింట్స్ వచ్చేసినట్టే. దాన్ని వాళ్ళు బ్రహ్మదోషం కింద లెక్క కడతారు. ఎవరైతే అటెండ్ కావట్లేదో ఆ ప్రోగ్రామ్కి, ఆ ఋషి సమూహానికి రావట్లేదో, వాళ్ళకి బ్రహ్మహత్యాపాతకము అంటారన్నమాట, బ్రహ్మదోషం అది అంటుకుంటుందని వాళ్ళు చెప్పారనమాట. అప్పుడు ఈ వైశంపాయనుడు ఏం చేశాడంటే ఏదో ఒకటి ప్రాయశ్చిత్తం చేయాలి కదా, ఎందుకంటే దీన్ని, ఇది మోర్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ మెంబర్స్కి ఒక చావు వచ్చింది, దానికి కొన్ని కర్మలు చేయాలి, ఈ కాంట్ అవాయిడ్ చేయలేరు. ఏం చేయాలి? తన శిష్యులను అందరినీ పిలిచాడు. పిలిచి ఈ 7 డేస్ మీరు నా గురించి ఇవి కొన్ని చేయండి, మీరు దాంతో నాకు ఏదైతే వస్తుందో బ్రహ్మదోషం అనేది అది రాదు. అప్పుడు
ఈ యాజ్ఞవల్కుడు వచ్చి ఏం చెప్తాడంటే, మాస్టర్ గారు మీరు ఈ శిష్యులందరినీ కూడా ఇలా చేయమని చెప్తున్నారు, కానీ వాళ్ళు అసమర్థులు, తెలివి తక్కువ వారు. నేను తెలివైన వాడిని, నేను అందరికంటే బాగా చదువుకున్నాను, నేను చేస్తాను, మీరు వాళ్ళకి చెప్పద్దు ఏమి, వాళ్ళు అసమర్థులు అని చెప్పి చెప్తే వైశంపాయనుడికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తన యొక్క క్లాస్మేట్స్ గురించి కంప్లైంట్ చేస్తున్నాడు, జడ్జ్ చేస్తున్నాడు, అసమర్థులు అనే తీర్పు చెప్పేసి జడ్జ్మెంట్ చేస్తున్నాడు. ఈ యొక్క బిహేవియర్కి ఆయనకి కోపం వచ్చి ఆయన చెప్పాడు, నీకు నేర్పించినటువంటి ఏ వేదం ఉందో దాన్ని, ఉపనిషత్తు ఉందో దాన్ని నాకు ఇచ్చేసేయమని చెప్పాడు. ఎలా ఇవ్వాలి, అది వెళ్ళిపోయింది కదా, లోపల తీసేసుకున్నాడు యజ్ఞవల్కుడు. కానీ ఈ స్టోరీలో ఏం చెప్పబడిందంటే, ఆయన వమనం చేశాడు అని చెప్పారన్నమాట. వమనం అంటే వామిటింగ్ చేయడం, కక్కేశాడంట. కానీ అది కింద పడే లోపల మిగతా శిష్యులు వైశంపాయను చూసి, మిగతా శిష్యులంతా కూడా మీరంతా తైత్రీ పక్షుల్లాగా మారిపోండి, దాన్ని తీసుకోండి, మీలోకి తీసేసుకోండి అని చెప్పారు. అప్పుడు వాళ్ళు తైత్రీ పక్షులుగా మారి, తిత్రీ పక్షులు ఆ యొక్క వామనాన్ని లోపల స్వీకరించారు. అందుకే ఈ యొక్క పర్టికులర్ ఉపనిషత్తుకి తైత్రీయోపనిషత్తు అని పేరు వచ్చిందనమాట. కానీ ఏంటి తైత్రి, తిత్రి పక్షులు అంటే ఏంటి, దీని అంతరార్థం అనేది ఉంటుంది. ఒకటి, ప్రతి స్టోరీకి పురాణాల్లో చెప్పిన స్టోరీస్ అన్నిటికీ ఒక అంతరార్థం, ధర్మ సూక్ష్మాలు కొంత లోపల వేరే అర్థం ఉంటుంది, బాహ్యార్థం వేరేగా ఉంటుంది, అంతరార్థం స్వీకరించాలి. తైత్రి పక్షులు అంటేనే, తైత్రి అంటేనే ఏదైతే అడ్డంకు లేకుండా మనం లోపలికి స్వీకరించగలమో అలా స్వీకరించే తత్వాన్ని తైత్రి పక్షులకు ఉందని భావన. అంటే ఆ పక్షులు ఏ విధంగా ఆటంకము అడ్డంకు లేకుండా, అంటే అది శత్రువు వాళ్ళు, వాళ్ళు మనల్ని జడ్జ్ చేసిన వాళ్ళు, వాళ్ళు శత్రువులు, వాళ్ళు ఇచ్చింది నేను తీసుకోను అనే భావన లేకుండా, ఏ అడ్డంకు లేకుండా తీసుకున్నాయి తనలోకి. అలా ఎవరైతే వేద జ్ఞానాన్ని తనలోకి నింపుకోగలరో వాళ్ళంతా కూడా ఈ తైత్రీయ ఉపనిషత్తుకి అర్హులు, వాళ్ళు గొప్పగా లోపలికి ఆ జ్ఞానాన్ని తీసుకుంటారు. అందుకే ఈ పేరు అలా వచ్చిందనమాట. ప్లస్ ఇంకొక ధర్మ సూక్ష్మం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరిని జడ్జ్ చేయకూడదు. మన తోటి సహ విద్యార్థులు, కో మెడిటేటర్స్, మనతో పాటు మెడిటేషన్ చేసుకునే వారిని మనం తక్కువగా అంచనా చేయకూడదు. ఎప్పుడు నేనే చాలా గొప్పవాడుగా మనం భావన చేయకూడదు, నాకు థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది, నాకు యాస్ట్రల్ ట్రావెల్స్ బాగా వచ్చేస్తున్నాయి, నేను చాలా సుపీరియర్ పొజిషన్లో ఉన్నాను, వీళ్ళందరూ అండర్ ఎస్టిమేట్ చేయకూడదు ఎవరిని. అది ఈ ఉపనిషత్తులో ఈ స్టోరీ నుంచి మనం గ్రహించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ తైత్రీయోపనిషత్తులో కొన్ని ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది, మూడు భాగాలుగా, విభాగాలుగా విభజించబడింది. కానీ దానిలో ఐదు భాగాలు ఉన్నాయి, దానిలో ముఖ్యంగా మూడే చెప్పుకుంటాం. ఒకటి శిక్షావల్లి, రెండవది ఆనందవల్లి, మూడవది భృగువల్లి అని. అంటే మూడు సెక్షన్స్గా డివైడ్ చేయబడింది. దానిలోది నాలుగవది ఏంటంటే నారాయణోపనిషత్తు అని చెప్పబడింది, నారాయణ ఉపనిషత్తు. అది మంత్రాలకు సంబంధించింది, మనం మంత్రపుష్పము అని చెప్పుకుంటాం, మంత్రపుష్పం దీనిలోకి సంబంధించింది. అలాంటి కొన్ని మనం చేసే కొన్ని సంహితాలు, మంత్రాలు వాటిలో ఉంటాయన్నమాట. ఇది నారాయణోపనిషత్తుకి సంబంధించింది. తర్వాత ఈ ఐదో ఉపనిషత్తు చిత్త ఉపనిషత్తు అంటారు, అది కూడా ఒక గొప్ప ఉపనిషత్తే, కానీ వేరేగా మనం అది స్టడీ చేస్తాం. కానీ మెయిన్గా తైత్రీయ ఉపనిషత్తులో ప్రధానంగా ఈ మూడు భాగాలని స్టడీ చేస్తాం, మూడు సెక్షన్స్ని మనం తెలుసుకుంటాం. శిక్షావల్లి, ఆనందవల్లి, బ్రహ్మానందవల్లి అని కూడా అంటారు దాన్ని, మూడవది భృగువల్లి. అంటే ఒక్కొక్క పేరు ఎందుకు ఇవ్వబడిందంటే, శిక్ష అంటే మనకు తెలిసిందే, శిక్ష అంటే నేర్చుకోవడం, శిక్ష అంటే కొట్టడం కాదు, శిక్షణ, శిక్ష. శిక్ష అనే సాంస్క్రిట్ వర్డ్కి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విద్య అని. అంటే జీవితం అనే విద్యని, జీవన విద్యని మనం నేర్చుకుంటూ ఉండాలి.
మనం దీనిలో ఏం చెప్పబడిందంటే ఎలా మనం ఉచ్చరించాలి, ఎలా మాట్లాడాలి, స్వరాలు ఎలా రావాలి, ఎంతెంత గ్యాప్ ఇచ్చి మాట్లాడాలి, ఎలా ఉచ్చరించాలి, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ మనకి పెద్ద అవసరం లేదు. మనకి వాక్క్షేత్రం మీద బాగా కమాండ్ ఉంటే చాలు. అంటే ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అని తెలిస్తే చాలు. అది ప్రధానంగా ముఖ్యమైనటువంటి విషయం. మన సంస్కృత భాష వచ్చా లేదా అనేది అవసరం లేదు. నేర్చుకుంటే వెరీ గుడ్, ఉత్తమోత్తమం, రాకపోయినా పర్లేదు. దానికంటే మనం ఏం మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఏ సందర్భంలో మాట్లాడాలి, ఏ సందర్భంలో మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు, టైం బట్టి మాట్లాడాలి. ఇప్పుడు కొంతమంది మైక్ తీసుకొని టైం లేదు, మనకు ఉండే టైము ఓకే 1 అవర్ టైం అనుకోండి, మెడిటేషన్ కాన్ఫరెన్సు, వాళ్ళు ఒక్క వచ్చేసి వాళ్ళే మాట్లాడేస్తారు మైక్ తీసుకొని. అప్పుడు మిగతా వాళ్ళకి అవకాశం రాదు, వాళ్ళు డౌట్స్ అడగడానికి కానీ, వాళ్ళు షేర్ చేయడానికి కానీ అవకాశం రాదు. అందుకే మనం ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఎలా ఉచ్చారణ చేయాలి, కొంత మృదువుగా కూడా మాట్లాడచ్చు, సౌమ్యంగా మాట్లాడచ్చు. కొంతమంది మాట్లాడితే కొట్టినట్టు మాట్లాడతారు, తిట్టినట్టు మాట్లాడతారు. దీనినే మనం ఫోనెటిక్స్ అని అంటాం అన్నమాట, శిక్షావళి. దానిలో అంతా ఫోనెటిక్స్. సో ఏ అధ్యాయం, ఏ సెక్షన్ అయినా సరే శాంతి మంత్రంతో స్టార్ట్ అవుతుంది. ప్రతి ఉపనిషత్తులు కూడా ఒక శాంతి మంత్రంతో స్టార్ట్ అవుతుంది. అందుకే దశవిధ శాంతులు అంటారు, అంటే 10 శాంతి మంత్రాలు ఉన్నాయి. ప్రతి ఉపనిషత్తుకి మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. పోయినసారి ఓం సహనా భవతు అని నేర్చుకున్నాం, భద్రం కన్నేబి, తర్వాత పూర్ణమద పూర్ణమిదం, ఇవి కూడా శాంతి మంత్రాలే. ఈ శాంతి మంత్రాలన్నీ ఎందుకంటే మనం గొప్ప సంకల్పాలు చేస్తాం. ఏ ఉపనిషత్తు జ్ఞానాన్ని ప్రారంభం చేసే ముందర మనం గొప్పగా సంకల్పం చేసుకుంటాం అన్నమాట. దానిలో కూడా ఎంతో అంతరార్థం ఉంటుంది. సో ఇది మరి ఈ శిక్షావళిలో ఉన్నటువంటి ఫస్ట్ ప్రారంభంలో ఉన్నటువంటి శాంతి మంత్రం. ఈ మంత్రాలు అవి ఎంత గొప్ప అంతరార్థ జ్ఞానాన్ని కలిగి ఉంటాయంటే మనం అంతరార్థాన్ని తెలుసుకోలేకపోతే ఒట్టి మంత్రంగా ఉట్టి ఉచ్చారణ చేసుకుంటూ ఉంటాం. దానిలో ఎంతో ఇన్నర్ మీనింగ్ అనేది ఉంటుంది, అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఒకసారి చూడండి, మనం అందరం కలిసి మనం ఉచ్చరించబోతాం. ఫస్ట్ ఒక్కసారి ఆ లైన్స్ అన్నీ మీరు మీ కళ్ళతో ఒకసారి పరికించి చూడండి. మొదటి లైన్ 1, ఓం సం నో మిత్ర సం వరుణ సం నో భవత్వర్యమ సం న ఇంద్రో బృహస్పతి సం నో విష్ణు రురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతుం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి. ఇది ప్రథమో అనువాక, ఇది ప్రథమో అనువాక అంటే మొట్టమొదటి అనువాకము, మొదటి మొట్టమొదటి మంత్రము అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం అందరం కూడా ఒకసారి ఉచ్చారణ చేద్దాం. నేను చెప్పిన తర్వాత మీరు రిపీట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓం సం నో మిత్ర సం వరుణ సం నో భవతి అర్యమా సం న ఇంద్రో బృహస్పతి సం నో విష్ణు రురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో
त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति 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 ही शांति मंत्रंलो మొట్టమొదటిగా సమ్ అనే ప్రధానంగా ఆ పదాన్ని ఉపయోగించారు. సమ్ అంటే సుఖాన్ని ప్రసాదించేదే సమ్ అనే పదం. శివుడు శంభో శంభు శంకరుడు సమ్ అంటే సుఖము సుఖాన్ని కలిగించేది సుఖాన్ని ప్రాప్తించేది. ఇక్కడ సమ్నో మిత్ర సమ్ వరుణ ఇక్కడ మిత్రుడు వరుణుడు అనే ఇద్దరు గురించి చెప్పడం జరిగింది ఈ మొదటి స్టాన్జాలో మొదటి లైన్లో. సన్నో మిత్ర సం వరుణ మిత్రుడు అంటే ఎవరు వరుణుడు అంటే ఎవరు. మిత్రుడు అంటే పగటి పూట మనలో ఏదైతే ప్రాణ లోపలికి వెళ్తుందో అది ఏదైతే ప్రాణం మన గాలి ఊపిరి తీసుకుంటాం లోపలికి వెళ్ళేది బయటకు వచ్చేది పగటిపూట ఒకటి లో రాత్రిపూట ఒకటి. వరుణుడు అంటే జలదేవత. ఆ జలదేవత చంద్రుడికి చిహ్నం కింద చూడాలి మనం ఇక్కడ. అందుకే మిత్రుడు వరుణుడు ఒకళ్ళు ప్రాణము రెండోళ్ళు అపానము. ఈ రెండు కూడా శక్తులే. ఈ రెండు కూడా దేవతాశక్తులే. ఒకటి మనం అంటుంటాం ప్రాణం పోయింది అంటాం. ప్రాణం పోయింది అంటే మన నుంచి లోపలుండేది బయటికి వెళ్ళిపోయిందని. మామూలుగా ప్రాణం మన లోపలికి తీసుకోం బయటికి వెళ్ళిపోయేది బయటకు వచ్చేది ప్రాణం అపానం లోపలికి వచ్చేది అంట. సో ఇక్కడ ఈ మొదటి మిత్రుడు అండ్ తర్వాత వరుణుడు అంటే చంద్రుడు వారిద్దరికి దేవతాశక్తులకి మనం ప్రార్థన చేస్తున్నాం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను వికారాబాద్ కలెక్టర్ ఉంటారు వాళ్ళు వీళ్ళంతా ఉంటారు. ఇక్కడ మనం క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం. నేనేం చేయాలంటే ఫస్ట్ వాళ్ళన్ని కలవాలి. మేము ఇది కడుతున్నాము క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అని నమస్కారం పెట్టాలి. వాళ్ళు కొంచెం ఖుషి అవుతారు నమస్కారం పెడితే. వాళ్ళు ఏ అడ్డుపడరు లేకపోతే ప్రతిదానికి వాళ్ళు వచ్చి నన్ను కలవలేదు అని చెప్పి సైన్లు పెట్టరు అనమాట. మనకి పర్మిషన్స్ ఇవ్వరు. ఏదైనా మనం ఇక్కడ క్లాస్ రూమ్ కట్టాలి ఒక స్కూల్ పెట్టాలి వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకోరు. ఒక జస్ట్ వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసుకుంటే వాళ్ళు కొంచెం సాటిస్ఫై అవుతారు. అబ్బా వచ్చి నన్ను కలిశాడు ఓకే ఇంకెప్పుడు వాళ్ళు మనకి అడ్డుపడరు. అలా అని ఇక్కడ కూడా అంతే సమ్నో మిత్ర సమ్ వరుణ. దాని తర్వాత సమ్నో భవతి అర్యమ. అర్యముడు అంటే సూర్య భగవానుడికి పేరు అర్యముడు అంటారు. మనం అనుకున్నట్టు ఒక్క సూర్యుడు కాదు ద్వాదశ సూర్యులు ఉన్నారు. సూర్య భగవానులు 12 మంది ఉన్నారంట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తారంట. వాళ్ళంతా దేవతాశక్తులే. ఈ అర్యముడు అనే ఈ సూర్య భగవానుడు కంటి చూపుకి మనకి ప్రసాదించేది. ఇప్పుడు కన్నుంటే కంటికి చూపు ఉంటుందా? కన్నున్న ఉండడం వలన మాత్రాన మనం చూడగలమా? చెవులుంటే కొంతమందికి చెవులుంటాయి కానీ చెవులు వినికిడి లేదు. వినగలిగే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కంటికి చూసే శక్తి ఎలా వస్తుంది? చీకట్లో ఈ కళ్ళు చూడగలదా? రాత్రిపూట చీకటిగా ఉంటే ఈ కళ్ళు చూడలేవు. వెలుగు ఉన్నప్పుడు ఈ కంటిలో చూచే శక్తి ఒకటి ఉంది. దీని వెనకాల చూచే శక్తి ఒకటి ఉంది. అది ప్రసాదించే అధిష్టాన దేవత ఎవరంటే అర్యముడు.
ఒకనొక సూర్య భగవానుడు. అందుకే ఇక్కడ మనం చెప్తున్నాం, సన్నో భవతి అర్యమ, నాకు సుఖాన్ని ప్రసాదించుగాక. అర్యముడు మిత్రుడు వరుణుడు. దాని తర్వాత సన్నో ఇంద్రో బృహస్పతి, ఇంద్రుడు బృహస్పతి, వాళ్ళిద్దరు కూడా నమస్కారాలు పెట్టేస్తే సరిపోతుంది. అంటే ఇంద్రుడు మనకి బలాన్ని చేకూర్చండి, చేతులు గంట చేతుల్లో ఉన్న బలాన్ని చేకూర్చేటటువంటి అధిష్టాన దేవతాశక్తి ఇంద్రుడు. దాని తర్వాత బృహస్పతి అంటే మన బుద్ధికి మన వాక్కుకి అధిష్టాన దేవత, దేవతాశక్తి బృహస్పతి. అంటే నేను మాట్లాడుతున్నాను, మైక్ ఉందని నోరు ఉందని చెప్పి మాట్లాడగలమా? కొంతమంది నోరు విప్పాలనుకుంటారు కానీ మాట రావు లోపల నుంచి. వాళ్ళు చెప్పాలనుకున్నది ఒకటి, చెప్పేదంతా వేరేదైపోతుంది. ఎందుకు? వాళ్ళకి బృహస్పతి సరిగ్గా లేదు, అధిష్టాన దేవతాశక్తి సరిగ్గా లోపల నుంచి ప్రవాహం లేదు. అంటే ఏ శక్తి వెనకాల ఉండి ఇది నడిపిస్తుందో ఆ శక్తికి నమస్కారం చేస్తున్నాం అన్నమాట. దాని తర్వాత నమో బ్రహ్మణే, నమస్తే వాయో, ఈ సృష్టిని చేసినటువంటి బ్రహ్మకు నమస్కారము. ఆ వాయుదేవుడు అంటే ఆ బ్రహ్మ అంతా సృష్టి చేస్తే ఈ వాయువు మనకు తెలిసే ఈ వాయువు గాలి అంతా వీస్తుంది, ఈ వాయువే మన ముఖరంధ్రాల్లోకి ప్రవేశించి మనకి శ్వాసవాయువుగా మారుతుంది, ప్రాణవాయువుగా మారుతుంది. ఈ వాయువు బ్రహ్మకు కూడా నమస్కారాలు. అంటే ఈ వాయువు మనం చూడగలిగే బ్రహ్మ, అది ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ బ్రహ్మ ఎవడో మనం చూడలేం, కానీ వాయువు అయితే మనం గాలి ముక్కులోకి వెళ్తున్న గాలిని మనం గమనించగలం, చూస్తున్నాం, ఫీల్ అవుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోగలుగుతున్నాం ఈ వాయు బ్రహ్మకు కూడా నమస్కారము. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే ఈ దేవతలు ఎక్కడో లేరు, ఆ పైలోకాల్లోనో ఎక్కడో లేరు. మనం అనుకుంటుంటాం ఎంతమంది, 33 కోట్ల దేవతలు. ఆ దేవతలు ఎక్కడో లేరు, అంతా మన శరీరంలోనే ఉన్నారంట, అందరూ మన శరీరంలోనే ఉన్నారు, వాళ్ళంతా బయట ఎక్కడో లేరు. ఇది దేవతా శరీరం, ఇది ఒక దేవాలయం. ఈ దేవాలయంలో ప్రతి దేవత దేవుడు అందరు ఇక్కడే ఉన్నారు, నెలకొని ఉన్నారు. ఇప్పుడు అశ్వినీ దేవతలు అంటాం, వాళ్ళు ఎక్కడో లేరండి. అశ్వినీ దేవతల్ని ఏమని పిలుస్తారంటే ఫిజిషియన్స్ ఆఫ్ గాడ్స్ అంటారన్నమాట. అంటే దేవతలకి వాళ్ళు వైద్యులు అంట. మనకి డౌట్ వస్తుంది, దేవతలకి వైద్యులు ఎందుకు కావాలి, ఆల్రెడీ వాళ్ళు దేవతలు కదా, వాళ్ళకు కూడా జబ్బులు వస్తాయా? కానీ పురాణాలు వాళ్ళు రాశారనమాట, వాళ్ళకు కూడా వైద్యం చేసే వాళ్ళు అశ్వినీ దేవతలు అంట. మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ అంతరార్థాలని స్వీకరించకపోతే పప్పులో కాలేస్తాం, ఇవన్నీ వేరేగా అర్థం చేసేసుకుంటాం. ఈ దేహం అనే దేవాలయంలో ఉన్న దేవతాశక్తులకి కూడా వైద్యం కావాలి. ఒక్కోసారి మీ కంటి చూపు క్యాట్రాక్ట్ వస్తుంది, అప్పుడు ఈ అశ్విని దేవత అంటే ఎవరో కాదు, అశ్విని దేవత అంటే అశ్విని అంటే గుర్రాలు అని, గుర్రాల్లాగా పరిగెత్తేటటువంటి ఈ లోపలికి వెళుతుంది, శ్వాస బయటకు వస్తుంది, వీళ్ళే అశ్విని దేవతలు. అంటే అశ్విని దేవతలు మన ముక్కు రంధ్రాల్లో నుంచి గుర్రాల్లాగా పరిగెట్టే శ్వాసనే అశ్విని దేవతలు అంటారు. అంటే మన ముక్కులోని గాలి మరి ముక్తికి దారి, ఈ ముక్కులోని గాలే మరి వైద్యుడు అంట, ఈ శ్వాసే వైద్యుడు. ఇక్కడ పట్టుకున్నామంటే ఇది తదాస్తు దేవతలు అంటారన్నమాట అశ్విని దేవత. శ్వాస మీద ధ్యాస అని మనం ఎందుకు చెప్తామంటే ఇది పట్టుకుంటే ఈ అశ్విని దేవతలు వైద్యం చేస్తారంట. నీ శరీరంలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంటే, అంటే కంటి చూపు తగ్గింది అంటే అర్యముడు ఆ దేవతాశక్తిని చక్కగా ఏమి చేయాలో, ఏ కరెక్షన్స్ చేయాలో, ఏమేమి మనం అక్కడ స్వస్థత చేయాలో అన్నీ చేస్తుంది మన శ్వాస మీద ధ్యాస. ఎందుకంటే ఇక్కడ అశ్విని దేవత ఉన్నారు కాబట్టి. అలా మనకి నడిచే శక్తి, బలం ఇచ్చే శక్తి. ఇప్పుడు ఇంకొక విషయం అక్కడ చూడొచ్చు, సమ్నో విష్ణు రురుక్రమః. విష్ణువు ఉరుక్రముడు అంటే మనకి పాదాలకి శక్తినిచ్చేవాడు. అంటే మనం నడవగలుగుతున్నామంటే నడిపించే ఆ లోపల చైతన్య శక్తి ఎవరంటే విష్ణువు అంట. ఈ సర్వ సృష్టి నడుస్తుంది,
మనం ఒక దగ్గర కూర్చోవట్లేదు. మీరు ఈ లైఫ్ యూనివర్సిటీకి రావడానికి వచ్చారు, అక్కడ వరకు ఆటోలో వచ్చినప్పటికీ అక్కడి నుంచి నడిచి లోపలికి వచ్చారు కదా. మన కాళ్ళు పనిచేస్తున్నాయి అంటే నడిచే శక్తి ఎవరిచ్చారు? ఈ దేవతాశక్తి, విష్ణుమూర్తి. ఆ దేవతాశక్తి కూడా మనలోనే ఉన్నారు. ఈ దేవతాశక్తులన్నీ ఈ దేవాలయం అనే దేహం అనే దేవాలయంలో చక్కగా లోపల నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకి వైద్యం చేసేదే మన శ్వాస. ఇదే అశ్విని దేవత, ఈ ముక్కులోని శ్వాస. దీన్ని పట్టుకోవాలి మనం. చూడండి, ప్రతి శాంతి మంత్రం కూడా ఎంతో గొప్ప అంతరార్థం నిండి ఉంటుంది. దాని తర్వాత త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఆ ప్రత్యక్ష బ్రహ్మ అయిన వాయు బ్రహ్మకి నేను నమస్కరిస్తున్నాను, నాకు సుఖాన్ని ప్రసాదించుగాక, నాకు శాంతిని ప్రసాదించుగాక. ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్మామవతు, ఇవన్నీ కూడా మాకు మంచి చేయుగాక అని గొప్ప గొప్ప సంకల్పాలు చేసుకోవడం, ఇంటెన్షన్స్ అంటాం అన్నమాట, పవర్ ఆఫ్ ఇంటెన్షన్. మన భారతదేశంలో ఉన్న శాంతి మంత్రాలన్నీ చాలా గొప్ప మహాసంకల్పాలు. ఎంత గొప్ప సంకల్పాలని మనం రిలీజ్ చేస్తామంటే ఈ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్తో, ఈ సాంస్క్రిట్ లాంగ్వేజ్లో మనం ఉచ్చారణ చేసే ఈ శాంతి మంత్రం గొప్ప సంకల్పాలు. మనకి ఆరోగ్యాన్ని, గొప్ప వెల్బీయింగ్నెస్ని, స్వస్థతని చేకూర్చేటటువంటి శాంతి మంత్రాలు. దాని తర్వాత ఓం శాంతి శాంతి శాంతి, మూడు శాంతుల గురించి చెప్తున్నాడు. ఎందుకు మూడు శాంతులు చెప్తున్నారు ఇక్కడ? ఒకసారి చెప్తే సరిపోద్ది కదా, మూడు శాంతులు ఎందుకు? మనకి డౌట్ వస్తుంది. ఒకసారి మనం చెప్తాం, ముమ్మాటికి ఈ విషయం చెప్తున్నాం, ముమ్మాటికి అంటాం అనమాట. ఎందుకు అట్లా అంటాం? ముమ్మాటికి అంటే త్రికరణ శుద్ధిగా, మనస వాచ కర్మణ. అంటే మనస్సు ద్వారా చెప్తున్నాను, ఇది కరెక్టే, నేను చెప్పేది కరెక్ట్, నా వాక్కు ద్వారా చెప్పేది కరెక్ట్, నా చేతల ద్వారా నేను చూపించే అది కూడా కరెక్ట్, త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను, ముమ్మాటికి చెప్తున్నాను అని అంటామన్నమాట. దాని తర్వాత మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మూడు శాంతులు గురించి ఆదిశంకరాచార్యులు వారు రాసినటువంటి భాష్యంలో ఆయన ఏం చెప్పారు అంటే, ఒకటి ఆది భౌతికము, ఆది ఆత్మకం ఆధ్యాత్మికం, ఇంకొకటి మూడవది ఆది దైవికం. మూడు తాపాలు ఉన్నాయంట, దీన్నే తాపత్రయము అని అంటాం. మూడు తాపాలు, ఈ మూడు తాపాలని మనం తొలగించుకుని మనం పరమశాంతిని పొందుగాక అని చెప్పడం అనమాట. ఆది భౌతికము అంటే మనకి శరీరంలో కొన్ని ఇబ్బందులు కలగడం. మనం ఏదో కింద పడ్డాము, నొప్పి వచ్చింది, ఎవడో వచ్చి కొట్టాడు మనల్ని, నొప్పి వస్తుంది. ఇది చాలా తక్కువ శాతం మాత్రమే ఉంటుంది. ఇది ఎక్కువ ఆది భౌతికం పెద్ద రాదు మనకి, 5% మాత్రమే, లేకపోతే మ్యాక్సిమం 10%. కానీ ఆధ్యాత్మిక తాపం చాలా ఎక్కువ అంట. మన మనస్సు ద్వారా, మనం చేసే ఆలోచనల ద్వారా, మన పొందే భావావేశాల ద్వారా భయం పడుతుంటాం, కోపం వస్తుంది, ఈ యొక్క అరిషడ్వారగాలన్నీ వస్తుంటాయి మనకి. వాటి ద్వారా మనకు కలిగేటటువంటి తాపమే ఆధ్యాత్మిక తాపం. మన ఆత్మజ్ఞాన శూన్యత వలన, మన అజ్ఞానం నుంచి పుట్టిన అహంకారం వలన వచ్చే తాపము ఆధ్యాత్మిక తాపం. మనకు ఒక ఆత్మ న్యూనత భావం ఉందనుకోండి, లేకపోతే పవర్లెస్ ఫీలింగ్, లేకపోతే ఎప్పుడు మనం వేరే వాళ్ళని చూసి ఈర్ష్యపడడం, లేకపోతే వేరే వాళ్ళని చూసి నెగిటివ్గా మాట్లాడుకో అనుకుంటూ ఉంటాం, ఇవన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక తాపాన్ని క్రియేట్ చేస్తుంది, మనలో ఎన్నో రుగ్మతల్ని క్రియేట్ చేస్తుంది, మనలో ఎంతో అశాంతిని క్రియేట్ చేస్తుంది. ఇదే ఆధ్యాత్మిక తాపం. తర్వాత ఆది దైవిక తాపం, దీని గురించి కూడా చెప్పారు. అంటే ఏదో ఒక కెలామిటీ వచ్చేసింది, ఒక ఎర్త్క్వేక్ వచ్చింది, మీరేం చేయలేరు, అది జరిగింది, కొంత ఇబ్బంది వస్తుంది మీకు, లేకపోతే పెద్ద తుఫాన్ వచ్చి మీకు తుఫాన్ వల్ల కొంత ఇబ్బంది కలిగింది,
అది కూడా ఆది దైవిక తాపం. అందుకే మూడు శాంతుల గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది శాంతి మంత్రంలో ఏంటంటే, భూమి అని నేను మనం ఏదైతే అనుకుంటున్నామో, భూమి భూమి అన్నప్పుడు అది పదార్థం కింద తీసుకుంటాం, భూతము అంటాం. భూమి అనేది భూతశక్తి, ఇది పంచమహాభూతాలతో నిర్మితమైనది. జగత్తు అంతా కూడా పంచమహాభూతాలు అంటాం. గంగా నది అన్నప్పుడు అది కూడా పంచమహాభూతాల్లో ఒకటైనటువంటి జలము నీరు. కానీ భూదేవి అంటాం, భూమాత భూదేవి అంటాం. అంటే అక్కడ ఆ పదార్థ భావన వెనకాల ఉండే చైతన్య శక్తి భూదేవి, దేవతాశక్తి భూదేవి. అలానే గంగా దేవి అంటాం, గంగా నది అని చాలా తక్కువగా మాట్లాడుతుంటాం మనం, గంగాదేవి అంటాం, మన భూదేవి అంటాం. ప్రతి ఒక్కటి దేవతాశక్తి ఆవరించి ఉంటుంది. ఈ పంచమహాభూతాల వెనకాల ఒక దేవతాశక్తి ఉంటుంది. సో ఇప్పుడు ఈ శరీరంలో కూడా అంతే, మన శరీరంలో ఈ పంచ జ్ఞానేంద్రియాల వెనకాల దేవతాశక్తి ఒకటి ఉంటుంది. ప్రతిదానికి ఈ వెనికడి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ముక్కుకి మనం ఎలా వాసన చూడగలుగుతున్నాము? ఈ నోటికి రుచి ఎలా కలుగుతుంది? ఈ చర్మానికి ఎలా స్పర్శ అనేది ఎలా వస్తుంది? మనకి ఎలా తెలుసుకుంటున్నాము? దీని ఏ శక్తి ద్వారా తెలుసుకుంటున్నాము? ఈ దేవతాశక్తుల్ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. అవన్నీ కూడా దైవిక శక్తులు, మనలో ఉన్నటువంటి దైవిక శక్తులు. మనది పంచమహాభూతంతో నిర్మితమైనటువంటి శరీరం, కానీ ఈ శరీరం వెనకాల నడిపించే ఒక శక్తి ఉంది, ఒక ఆధారభూతమైనటువంటి ఒక దేవతాశక్తి నడిపిస్తుంది. ఏదైనా సరే ఈ భూమి నడుస్తుందంటే ఈ భూమి తిరుగుతుంది, గిరగిరా తిరుగుతుంది, ఎంతో ఎన్నో మైళ్ళ ఎంతో చాలా ఫాస్ట్గా రొటేట్ అవుతుందంట. కానీ మనం ఇక్కడి నుంచి అంత రొటేట్ అవుతుందని మనకు తెలుస్తుందా? అసలుకి చాలా స్థిరంగా ఉంది అనుకుంటాం భూమి, కానీ భూమి ఎంతో 33,000 మైళ్ళ వేగంతో తిరుగుతుందంట. మామూలుగా 100 మైళ్ళ వేగంతోనే కార్లో వెళ్తున్నప్పుడే మనకి తల దిమ్ముగా అయిపోతుంది, ఫాస్ట్గా వెళ్తున్నట్టు మనకు తెలిసిపోతుంది. 200 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఇంకా ఫాస్ట్, మనకి కొంచెం ప్రకంపనాలు వచ్చేస్తాయి మనలో. కానీ 33,000 మైళ్ళ వేగంతో మన భూమి తిరుగుతుంది, కానీ ఎందుకు తెలియట్లేదు? ఎందుకంటే ఫాస్ట్గా తిరుగుతుంది. ఫాస్ట్గా తెలిసినప్పుడు కూడా మనకేం తెలీదు, స్లోగా తిరుగుతున్నప్పుడే తెలుస్తుంది ఇది వెళ్తుంది కదులుతుంది అని తెలుస్తుంది. ఎంత ఫాస్ట్గా తిరుగుతే ఆ శక్తి ద్వారా మనకి భూమి నిశ్చలంగా ఉన్నట్టు మనకి అనిపిస్తుంది, ఆ భావన కలుగుతుంది. ఈ నక్షత్రాలన్నీ ఎలా ఒక చక్కని వాటి మార్గాల్లో వాటి దశలో అవి తిరుగుతున్నాయి, సూర్య భగవానుడు మన చంద్రుడు వాళ్ళంతా కూడా ఎలా ఉన్నాయి ఆకాశంలో, అలా ఎలా ఉండగలిగాయి? ఏవి ఇంకొక గ్రహాన్ని వెళ్ళి ఢీ కొట్టుకోవట్లేదే? ఒక గొప్ప శక్తి వీటినన్నిటినీ కూడా చైతన్యంగా ఉంటూ వెనకాల ఉంటూ నడిపిస్తుంది, వాటినే దేవతాశక్తి అంటాం. సో ఫ్రెండ్స్, ఆ దేవతాశక్తులు అన్నీ కూడా శాంతించుగాక, మాకు సుఖాన్ని ప్రాప్తించుగాక అని మనం కోరుకుంటున్నాం. ప్రతి శాంతి మంత్రం కూడా అంతే, మనం గొప్ప గొప్ప సంకల్పాలు ఇలా చేసుకుంటూ ఉండాలి మన జీవితంలో, ఎన్నో గొప్ప సంకల్పాలు. సో ఈ యొక్క మొదటి శిక్షావళిలోనే 11వ అనువాకంలో, ఎందుకంటే మిగతా అన్నీ కూడా ఫోనెటిక్స్ గురించి ఎలా ఉచ్చారణ చేయాలి ఇవన్నీ అవన్నీ స్కిప్ చేయొచ్చు మనం, కానీ ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. తైత్రీయోపనిషత్తులో కొన్ని ముఖ్యమైన విషయాలలో ఏంటంటే, ఈ యొక్క ఎలా మనం మన జీవితంలో ఎలా జీవించాలి అనే గొప్ప విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఈ స్లైడ్లో చూస్తున్నటువంటి కొన్ని స్టేట్మెంట్స్, వెరీ ప్రొఫౌండ్ స్టేట్మెంట్స్, అవి ఎంత గొప్పగా చెప్పినటువంటి ఈ యొక్క వాక్యాలు మనకి మన జీవితంలో ఎంతో
ఉపయోగపడేటటువంటివి. ఆ తర్వాత పంచకోశాల యొక్క సూక్ష్మీకరణ గురించి చెప్పడం జరిగింది. దీనిలో హైలైట్, తైత్రీయోపనిషత్తులో హైలైట్ బ్రహ్మ ఆత్మ అంటే ఎవరో తెలుసుకోవడానికి ఈ సూక్ష్మీకరణం, మన సూక్ష్మ శరీరాల యొక్క సూక్ష్మీకరణం జరగడం అనే దాని గురించి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ పైన చూస్తున్నటువంటి స్లైడ్లో సత్యం వద ధర్మం చర, ఇది 11వ అనువాకంలో చెప్పడం జరిగింది. సత్యం వద ధర్మం చర, మనం సత్యాన్ని తెలుసుకోవాలి, ధర్మాన్ని పాటించాలి. సత్యము ధర్మం అనేది రెండు ఉన్నాయి. మొట్టమొదట సత్యం తెలుసుకోకపోతే ధర్మం ఏంటో మనకు తెలియదు. సత్యం ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ సత్యాలు వాళ్ళకు ఉంటాయన్నమాట. అవి పాక్షిక సత్యాలు, సాపేక్ష సత్యాలు. అంటే నువ్వు నమ్మేదే నువ్వు సత్యం అని నువ్వు భావిస్తుంటాం, కానీ అవి వాటి గురించి మాట్లాడట్లేదు, పూర్ణ సత్యాల గురించి మాట్లాడుకుంటున్నాం. పూర్ణ సత్యం అనేది అందరికీ సత్యమైనది ఒకటి ఉంటుంది. ఆత్మ అనేది సత్యము. ఆత్మ ఏదైతే నిత్యమో అదే సత్యము, ఏదైతే మార్పుకు లోనవుతుందో అది అసత్యము. ఈ శరీరం సత్యం కాదు, ఎందుకంటే శరీరం అనేది, ఈ దేహం అనేది నీడ, ఇది అభాస, ఇది ఒకసారి వెళ్ళిపోతుంది, దీన్ని వదిలేస్తాం. మనం ఏదైతే పట్టుకుని వేలాడుతుంటామో మన జీవితంలో, అది నిజము సత్యము అని అనుకుంటామో అది సత్యాలు కావు. అవన్నీ కూడా అనిత్యాలే, అనిత్యాలమైనటువంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఏదైతే అనిత్యంగా ఉంటుందో అది సత్యమే కాదు. మన సత్యం ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళలో దుఃఖం ఉండదు. ఇప్పుడు ఈ శరీరం సత్యము, ఈ శరీరంకి వయసు వచ్చేస్తుంది, వయసు ఎక్కువైపోతుంది, వయసు ఎక్కువైపోయిన భయం వస్తుంది మనకి, చనిపోతాను చనిపోతాను. కానీ ఈ శరీరం చనిపోతుంది, ఆత్మ చావదు. ఈ శరీరం మార్పుకు లోనవుతుంది, కానీ ఆత్మకి మార్పు లేదు. ఆత్మ దేవుడు, ఆత్మే శివుడు, జీవుడే దేవుడు. మార్పుకు లోను కానటువంటి ఆత్మ పదార్థమే సత్యము. దాన్ని తెలుసుకోవాలి, స్వానుభవంతో తెలుసుకోవాలి, ధ్యాన సాధన ద్వారా తెలుసుకోవాలి. ఎవరైతే సాధన చేస్తారో వారికి తెలుస్తుంది. ఆ తర్వాత ఈ భూమండలంలో ధర్మాన్ని పాటించాలి. ఇక్కడ రెండు ఉంటాయి, ధర్మం ఉంటుంది, అధర్మం ఉంటుంది. హింస ఎప్పుడూ అధర్మమే, హింసాకాండ అనేది అధర్మము. అన్ని ధర్మాలలో కల్లా గొప్ప మహాధర్మం ఏంటంటే అహింస. అహింస పరమో ధర్మ అని మనం చెప్పుకుంటాము, ఎందుకంటే అన్నిటికంటే అహింస అనేది పరమమైనటువంటి ధర్మము. ఫస్ట్ సత్యం తెలుసుకోవాలి, తర్వాత ధర్మాన్ని పాటించాలి. మీ యొక్క దేహ ధర్మం ఉంటుంది, కుటుంబ ధర్మం ఉంటుంది, మీరు నిర్వర్తించాల్సిన ధర్మాలు మీరు పాటించాలి. ఈ యొక్క వాక్కులు ధర్మబద్ధమైనటువంటి వాక్కులే రావాలి. మీ చేష్టలు ధర్మబద్ధమైనటువంటి చేష్టలే ఉండాలి. మన ప్రవర్తన, మన శీలము, మనం ఎలా నడవడిక, మన జీవితంలో ఆహార వ్యవహారాలు, ఇవన్నీ కూడా ధర్మబద్ధంగా ఉండగలగాలి. ఈ దీని గురించి మనం తెలుసుకోవాలి. ఇది 11వ అనువాకంలో, అంటే శిక్షావల్లో 11వ అనువాకం, అంటే 11వ మంత్రంలో చెప్పబడింది. సత్యం వద ధర్మం చర, సత్యాన్ని తెలుసుకో, ధర్మాన్ని పాటించు. ఎందుకంటే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ గ్రాడ్యుయేషన్ పొంది ఆశ్రమాల నుంచి వాళ్ళు బ్యాక్ వెళ్తున్నారు, బ్యాక్ వాళ్ళ గృహాలకు వెళ్తున్నారు. అక్కడంతా చిన్నప్పటి నుంచి చేరి గురువు దగ్గర శిష్యధికం చేసి నేర్చుకుంటున్నారు. నేర్చుకున్న జ్ఞానాన్ని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ జీవితంలో అప్లై చేయాలి. వాళ్ళు సంపూర్ణంగా ఆచరిస్తూ జీవించాలి. దానికోసమే ఇవన్నీ కూడా లైక్ కమాండ్మెంట్స్ లాగా ఆ గురువు వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడంటే సత్యం వద ధర్మం చర. అది కాకుండా ఇంకొక 4 గొప్ప డైరెక్షనల్ గైడెన్స్, గైడ్ లైన్స్ లాగా ఇచ్చారనమాట. 4 ఇంపార్టెంట్ గైడ్ లైన్స్. ఒకటి ఏంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఎందుకు చెప్పారు ఇది? మాతృ దేవోభవ, మన తల్లి దైవంతో సమానము, మన తండ్రి దైవంతో సమానము
ఆచార్యుడు మన గురువులు దైవంతో సమానము, అతిథి ఎవరైతే మీ ఇంటికి వస్తారో అతిథిగా వస్తారో వారు కూడా దైవంతో సమానమే. మన భారతదేశం గొప్ప కల్చర్ ఉంది, మనకి గొప్ప ఆచారాలు ఉన్నాయి, మనకి గొప్ప గొప్ప మన యొక్క పద్ధతులు కానీ చాలా ఎంతో సంస్కారవంతమైనటువంటి పద్ధతులు మనకున్నాయి. ఎందుకంటే మన భారత భూమిలో మనం నిజంగా ఇది మనం ఫాలో అవుతాం, మన తల్లిని మనం దైవంగా భావిస్తాం. ఎందుకంటే ఇది చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు ప్రపంచంలో చూస్తే, పాశ్చాత్య దేశాల్లో చూస్తే, వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి తండ్రుల వాళ్ళ పెద్దవాళ్ళకి తల్లిదండ్రులకి కనెక్షనే ఉండదు. ఆ పిల్లలు చిన్నప్పుడే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడో హలో హలో అంటుంటారు అంతే, వాళ్ళకి ఏ కనెక్షన్ లేదు. మన భారతదేశంలో ఉండే ఆ డీప్ కనెక్షన్ అనేది అక్కడ కనిపించదు, ఏదో డిస్కనెక్టెడ్గా ఉంటారు. మన భారతదేశంలో కూడా ఆ రోగం వచ్చి వస్తుంది స్లోగా. ఇప్పుడు అందరూ అక్కడ పనిచేస్తారు, అక్కడికి వెళ్ళిపోతారు, పిల్లల్ని మాత్రం ఇక్కడ ఉంచేస్తారు. ఇక్కడ ఏదో బోర్డింగ్ స్కూల్లోనో లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉంచేసి ఆ పేరెంట్స్ మాత్రం ఆ పెద్దవాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ డిస్కనెక్షన్, ఆ చిన్నపిల్లవాళ్ళకి చాలా వరకు కూడా ఈ దీని గురించి ఈ సత్యం తెలియదు. మాతృదేవోభవ అంటే ఏమీ తెలియదు. ఇప్పుడు ఉండే వాళ్ళు చాలా వరకు వాళ్ళ తల్లిని తిడుతుంటారు, తల్లిని చాలా, తండ్రిని గౌరవం ఉండొచ్చు కానీ తల్లిని మాత్రం ఎక్కువ దూషణ చేస్తుంటారు. కానీ ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. తల్లిని దూషించేవాడు వాడి జీవితంలో అన్నీ కోల్పోతాడంట, వాడు ఇక్కడే నరకాన్ని సృష్టి చేసుకుంటాడంట. ఎవరైతే వారి తల్లిని దూషిస్తారో, ఎవరైతే వారి తల్లి పట్ల గౌరవం ఉండదో, వారికి ఆరోగ్యం ఉండదు, వారికి ఏ ఆర్థిక స్తోమత రాదు, వారి యొక్క అన్ని ఇబ్బందులు వాళ్ళకి వస్తాయంట. ఎందుకంటే తల్లి ఆమె ప్రేమతో పాటు ఆమె దీవెనలు ఆ బిడ్డకు వెళ్తాయి, అది తీసుకోగలగాలి ప్రతి చిన్న పిల్లవాడు కూడా. ఇది మన తైత్రీయోపనిషత్తులో ఇది ప్రధానంగా చెప్పారు. చూడండి, ఫస్ట్ మాతృదేవోభవ, ఫస్ట్ మన తల్లితో మనం కంప్లీట్గా ఆ కనెక్షన్ మనం ఏర్పరచుకోవాలి. ఒకవేళ కనెక్షన్ లేదనుకోండి, కనెక్ట్ కావాలి. ఆ తల్లికి నమస్కరించుకోవాలి, పాదాభివందనం చేయాలి ఆ తల్లికి. ఆ తల్లే మనల్ని ఈ భూమండలంకి తీసుకువచ్చింది. ఆ తల్లి ఎన్నో ప్రసవ వేదనల్ని అనుభవించి తన గర్భంలో తనని బిడ్డని 9 మాసాలు మూసి ఇక్కడికి తీసుకువచ్చింది. ఒకసారి ఆ తల్లి కూడా చనిపోయే స్థితికి కూడా వెళ్తుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో తల్లు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బిడ్డకి చనిపోయి తల్లి బాడీ వెకేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎంతో సాక్రిఫైస్ చేస్తుంది తల్లి. సో రెండో విషయం పితృదేవోభవ, ఎవరైతే వారి తండ్రిని దూషణ చేస్తూ ఎప్పుడు తిడుతూ ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ముందరికి సాగలేరు, వాళ్ళకి సక్సెస్ అనేది రాదు. కొంతమంది ఎప్పుడు దూషిస్తూ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ని దూషిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. మా పేరెంట్స్ వల్లనే నా జీవితం ఇలా పాడైపోయింది, మా పేరెంట్స్ నాకు ఏ ఆస్తులు ఇవ్వలేదు. ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఇప్పుడు ఉండే జనరేషన్లో పిల్లలకి, నా తండ్రి నాకు ఏం ఆస్తి ఇవ్వలేదు, ఏ డబ్బులు ఇవ్వలేదు, ఎప్పుడు తిడుతుంటారు. కానీ ఏ తల్లి తండ్రి మనకి ఏమి, ఏ డబ్బులు, ఏ ఆస్తి ఇవ్వక్కర్లేదు. వాళ్ళు మనకి జన్మనిచ్చారు, అది చాలు. ఆ రుణం మనం ఎప్పుడు తీర్చుకోలేం, అదే చాలా గొప్ప విషయం. అదే గొప్ప ప్రేమతో మనల్ని ఇక్కడ జన్మనిచ్చారు, ఇక్కడ తీసుకొచ్చారు ఈ భూమండలానికి. ఇంకా ఏమీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆ తండ్రికి మనం నమస్కరించాలి, ఆ తండ్రికి ఆ దైవంతో సమానంగా భావం చేయాలి, భావించాలి.
మూడో విషయం ఆచార్య దేవోభవ, మన గురువు, దేహంలో ఉన్న గురువు కానీ విదేహంగా ఉన్న గురువు కానీ సూక్ష్మదేహంలో ఉన్న గురువు కానీ ఏ గురువు అయినా సరే ఆ గురువుకి ఎప్పుడు కూడా మనం దైవంతో సమానంగా భావన చేయాలి. ఎందుకంటే జ్ఞానము ప్రేమ అనేది ఎప్పుడు ఎలా ప్రవహిస్తుందంటే పైన నుంచి కిందకి ప్రవహిస్తుంది, కింద నుంచి పైకి ప్రవహించదు. మీరు జలపాతాన్ని చూస్తే జలపాతంలో ఎలా ఆ జలం ఎలా ప్రవహిస్తుంది, కొండపై నుంచి కిందకి లోయల్లోకి ప్రవహిస్తుంది, లోయల్లోంచి పైకి వెళ్ళట్లేదు. మన తల్లిదండ్రుల నుంచి ప్రేమ అనేది మనకి వస్తుంది, మన నుంచి మనం పెద్దయిన తర్వాత మనకు పుట్టిన పిల్లలకి ఆ ప్రేమ వెళ్తుంది. ఆ ఒకవేళ పిల్లలు లేకపోతే వాళ్ళు చేసే ఏ వర్క్ ఉంటుందో, ఏ కార్యం ఉంటుందో, ఏ లోక కళ్యాణం ఉంటుందో, ఏ ప్రాజెక్ట్ ఉంటుందో దానిలోకి ప్రవహిస్తుంది మీ ప్రేమ. అది ప్రవహించాలి. అలానే ఆచార్యుడు ఒక గురువు యొక్క జ్ఞానం కూడా ఒక ప్రవాహం అంట, పైన నుంచి కిందకి వెళ్ళాలి, మనం తీసుకోగలగాలి. దాని తర్వాత అతిథి దేవో భవ, అతిథికి కూడా ఎంత గొప్ప స్థానాన్ని తైత్రీయ ఉపనిషత్తులో మనం ఇచ్చాము. ఎందుకంటే మన భారతదేశం యొక్క గొప్ప సంస్కారం ఇది. ఏ దేశంలో కూడా ఎవడి డబ్బులు వాడితే టీ కూడా ఇవ్వరు. మన ఇంట్లో ఎవరైనా అడుగు పెడితే నీళ్లు తాగండి, ఫస్ట్ నీళ్ళన్నా ఇస్తాం మనం, లోటాలో తెచ్చి గ్లాసులో తెచ్చి నీళ్ళు ఇస్తాం. మీరు భోజనం చేస్తాను, భోజనం పెడతాం. ఒకవేళ మధ్యాహ్న సమయంలో ఆకలితో వస్తే మనం కడుపు నిండా భోజనం పెడతాం. మనం ఉన్నా లేకపోయినా మన భోజనంలో సగం భోజనం అన్నా ఇస్తాం. ఎందుకంటే అది నిజమైనటువంటి విధానం. ఎందుకంటే ఆ అతిథి ఒకసారి ఆ పరమశివుడు ఆ యొక్క గొప్ప గురువులంతా కూడా ఈ రూపాల్లో వస్తారంట, అతిథుల రూపాల్లో వస్తారు. అందుకే ఎప్పుడు అతిథి వీళ్ళకి భోజనం పెట్టి కానీ మనం తినకూడదు. ఇంతకుముందు పూర్వకాలంలో ప్రతిరోజు అతిథి రావాలంట వాళ్ళ గృహంలోకి, ఎవరో ఒకళ్ళు రావాలి. ఇప్పుడు మా ఇంట్లోకి ఎవరు వస్తే వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా, ఎవరు రాకూడదు మా ఇంట్లోకి, ఎవరు రాకూడదు, చాలా ఖర్చులు అయిపోతాయి, అట్లా అలాంటి ఆలోచనలు వచ్చేసాయి. ఇంతకుముందు పూర్వకాలంలో మన ఇళ్ళల్లో ఎప్పుడు కూడా సందడే సందడి, అతిథులు వచ్చి మన గృహంలో ఉంటూ వారి అతిథి వాళ్ళకి సత్కారాలన్నీ చేసి మనం ఉండేవాళ్ళం. అలా అతిథి సత్కారాలు చేసేవాళ్ళం. శ్రీకృష్ణ పరమాత్మలు రాజసూయ యాగం చేసేటప్పుడు ఆయనకు ఒక రోల్ తీసుకున్నారు. ఏ రోల్ తీసుకున్నారు? అతిథి సత్కారం చేయడం అనే రోల్. ఆ అతిథి సత్కారాల్లో ఏంటంటే అతిథి రాగానే ఫస్ట్ వాళ్ళని ఆహ్వానించి వాళ్ళు నీళ్లతో వాళ్ళ యొక్క పాదాలని కడగడం, పాదాలను కడిగిన తర్వాత ఆ నీటిని తన తల మీద చల్లుకోవడం. చూడండి, శ్రీకృష్ణ పరమాత్ములు ఆయన అంతటి గొప్ప మాస్టరు, ఎంత గొప్ప వినయ విధేయతలతో అతిథి సత్కారాలు చేశారు. సో మన భారతదేశంలో ఇది కూడా మనం మనకి ఇచ్చినటువంటి ఉపనిషత్ జ్ఞానం ఇది. అతిథిని ఎప్పుడు కూడా మనం గొప్ప మనం ప్రేమతో సత్కరించుకోవాలి. మనకున్న దాంతో నీళ్ళన్నా ఇవ్వాలి, అట్లీస్ట్ కనీసం పలకరించాలి, కూర్చోబెట్టాలి, కాఫీ అన్నా ఇవ్వాలి. సో ఈ యొక్క సత్యం వద ధర్మం చర ఈ నాలుగు స్టేట్మెంట్స్ ఎవరైతే ఫాలో అవుతారో వారి జీవితం చాలా ఆనంద భరితమైపోతుందంట. ప్రతి అతిథి వాళ్ళు ఎంతో గొప్ప విషెస్ పంపిస్తారు, ఎంతో గొప్ప సంకల్పాలు, బా వీళ్ళు బెస్ట్ విషెస్ బెస్ట్ విషెస్ బెస్ట్ విషెస్ అని వాళ్ళు వైబ్రేషన్స్ అని పంపించేస్తారంట. సో అందుకే ప్రతి ఒక్కళ్ళని మనం చక్కగా మనం సత్కరించుకోవాలి. ఒకసారి ఈ యొక్క శిక్ష వాళ్ళకి దానిలో ఉన్న ఈ అనువాకానికి చప్పట్లు కొడదాం. మనం మర్చిపోయాము, అందుకే ఎప్పుడు మన నోట్లో నానుతూ ఉండాలి, ఎప్పుడు చెప్పాలి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, సత్యం వద ధర్మం చర. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్రహ్మానందవల్లి దానిలోకి మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఈ ద్వితీయ
అధ్యాయం బ్రహ్మానందవల్లి, దీన్నే ఆనందవల్లి అని కూడా అంటారు. ఇది కూడా ఒక శాంతి మంత్రంతో శాంతి పాఠంతో, ఇంతకు ముందు ఉపనిషత్తుల్లో వచ్చినటువంటి శాంతి మంత్రమే ఇక్కడ కూడా వచ్చింది. మళ్ళా ఈ శాంతి మంత్రంతో స్టార్ట్ అవుతుంది. ఓం సహనావవతు, సహనావ్ భునక్తు, సహవీర్యం కరవావహై, తేజస్వనీ నావధీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అంటే ఇది ఒక గురువు శిష్యులతో కలిసి, అందరూ కలిసి ఇది ఒక మహాసంకల్పం చేస్తున్నారు. ఏమని అంటే, మేమందరం కూడా గొప్ప జ్ఞానాన్ని, వెలుగుని, తేజస్సుని మాలోకి నింపుకోగాక, మా ఆరోగ్యం చక్కగా ఉండుగాక, మేమంతా కూడా ఏ విద్వేషాలు, ఏ తారతమ్యాలు, ఏ అపోహలు, ఇలాంటివి మనస్పర్ధలు లేకుండా గొప్పగా మేము కలిసిమెలిసి ప్రోగ్రెస్ అవ్వాలి అవుగాక అని వాళ్ళంతా మహాసంకల్పం చేసుకుంటున్నారు. మనమంతా కూడా మహాసంకల్పం చేసుకుంటున్నాం. అంటే ఒకసారి గురువు శిష్యుల మధ్యన కూడా కొంత గ్యాప్ వస్తుంది. కొంతమంది శిష్యులకు గురువుల మీద కోపం వస్తుంది. అలాంటి కోపాలు తాపాలు అవన్నీ లేకుండా ఒక సంకల్పం చేసుకున్నాం, మనమంతా గొప్ప ఫ్రెండ్షిప్తో మైత్రితో ముందరికి వెళ్ళుగాక అని. సో ఫ్రెండ్స్, దీనిలో మొట్టమొదటిగా ఒక గొప్ప విషయాన్ని చెప్పడం జరిగింది. అదేంటంటే, ఓం బ్రహ్మ విదాప్నోతి పరం. ఓం బ్రహ్మ విదాప్నోతి పరం అంటే, ఏ బ్రహ్మని తెలుసుకోవాలని నువ్వు కోరుకుంటున్నావో అదే నువ్వై ఉన్నావు, ఆ పరబ్రహ్మవు నువ్వే. అంటే మనం ఏదైతే మనం చూస్తూ ఉన్నామో, తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నామో, దానిపైనే దీక్ష అటెన్షన్ పెట్టి, మన ఎరుకను పెట్టి సాధన చేస్తూ ఉన్నామో, అదే నువ్వైపోతావు. భ్రమర కీటక న్యాయములాగా, అంటే ఆ గొంగళ పురుగు సీతాకోకలు చిరుకను చూసి, అది ఒకరోజు ఒక కీటకం కాస్త ఒక గొప్ప తుమ్మెదలాగా సీతాకో చిలుక అయిపోతుంది, అది భ్రమరం అయిపోతుందంట. భ్రమర కీటక న్యాయం అంటే, ఫస్ట్ మనమంతరం కూడా జీవాత్మలుగా ఉన్నాం. అంటే ఏం తెలియదు మనం, ఈ యొక్క నేను ఈ శరీరాన్ని, నేను ఈ మనస్సుని, నేను ఈ యొక్క భావావేశాలని అనుకుంటున్నాం. అది జీవాత్మ, ఈ జీవుడు పడుతున్నటువంటి బాధలు అన్నీ పడుతున్నారు. కానీ మనం ఏదైతే తెలుసుకోదలుచుకున్నామో బ్రహ్మ పదార్థాన్ని, మన ఆత్మే బ్రహ్మ, ఏ ఆత్మనైతే తెలుసుకోదలుచుకున్నామో ఆ ఆత్మే నువ్వై ఉన్నావు. అదే ఈ విషయం, దీని గురించే ఫస్ట్ చెప్పబడింది ఇక్కడ. నువ్వు ఏదైతే తెలుసుకోదలుచుకున్నావో అదే నువ్వై ఉన్నావు అంతే. అంటే మాండుక్య ఉపనిషత్తులో చెప్పిన దానికి ఇక్కడ గొప్ప క్లారిఫికేషన్ ఇచ్చేశారు. రెండు ఆత్మలు లేవు, నువ్వే అది, నువ్వే అది అయి ఉన్నావు. నువ్వైతే ఏదైతే వెతుకుతున్నావో అదే నువ్వు, ఏ దేవుడి గురించి వెతుకుతున్నావో ఆ దేవుడే నువ్వు, ఏ జ్ఞానం గురించి నువ్వు తెలుసుకోదలుచుకున్నావో ఆ జ్ఞానమే నువ్వు అని ఇది మొదటి లైన్లో చెప్పారు. తర్వాత బ్రహ్మ యొక్క రూపం గురించి, బ్రహ్మ యొక్క డెఫినేషన్ గురించి చెప్పారు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, మూడు పదాలు చెప్పారు బ్రహ్మకి, సత్యం జ్ఞానం అనంతం. అంటే బ్రహ్మ యొక్క ఆత్మ, బ్రహ్మ అంటే ఆత్మే, ఆత్మే బ్రహ్మ. ఈ బ్రహ్మే ఆత్మరూపంలో ఇక్కడ ఉన్నాడు. మనం ఆ బ్రహ్మను తెలుసుకోవడానికే, ఆ బ్రహ్మ జ్ఞానం పొందడానికే మనం ఉన్నాం ఇక్కడ. ఆ యొక్క ఆత్మ యొక్క రూపము, స్వరూపం ఏంటంటే సత్యము జ్ఞానము అనంతము. సత్యం అంటే ఏదైతే నిత్యమో అదే సత్యము, అదే సత్యం. మార్పుకు లోనయ్యేది సత్యం కాదు, ఏ మార్పు లేకుండా ఎప్పుడూ ఉండేదే అదే నిత్యంగా ఉంటుందో అదే సత్యం, అదే ఆత్మ. అది ఒక సత్యం కింద మనం చెప్తాం. రెండవది జ్ఞానం.
బ్రహ్మ యొక్క ఆత్మ యొక్క రూపం ఏంటంటే స్వరూపము, నిజమైన స్వరూపం జ్ఞానం, జ్ఞానస్వరూపం. మనమంతా జ్ఞానస్వరూపులం, జ్ఞానమూర్తులం. కానీ మనం ఈ భూమండలంలో మనం జ్ఞానం అజ్ఞానం అనే ఒక మరుపు అనేది వచ్చింది. ఎందుకంటే మన మనస్సు పొరలు కమ్మేసేసి, మబ్బులు ఎలా సూర్యుడిని కమ్మేస్తే సూర్యుడు లేకపోతే అంత కారు మబ్బులు వచ్చేస్తాయో, మనకి కారు చీకటి వచ్చేస్తుందో, అలానే మన యొక్క అజ్ఞానం అనే చీకటి కమ్మేయడం వలన మనం జ్ఞానము నేను నిమిత్త మాత్రుణ్ణి, నేను పాపిని, నేను ఇది నేను అది అని మనం భావన చేస్తుంటాం. మన జ్ఞానం మనకి ఇంకా లేదు, కలగలేదు. ఎందుకంటే అజ్ఞాన పొరలు కమ్మివేశాయి కాబట్టి. మన యొక్క నిజమైన స్వరూపం ఏంటంటే స్వస్వరూపము జ్ఞానము. అందరిలో కూడా ఈ జ్ఞానం ఉంది. మన ధ్యాన స్థితిలో, ధ్యానంలో చేసినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు మనం అక్కడ దర్శనం చేసుకునేది ఏంటంటే, ఒకటి సత్యము, రెండవది జ్ఞానము, మూడవది అనంతం. అనంతం అంటే ఏ అంతము, ఏది ఆది అంతము లేనిది, అంటే అనంతానంతం. దానికి ఏ అంతు లేదు, అంచులు లేవు. నువ్వు ఇంతే బ్రహ్మ అంటే ఇంత రూపమే ఉంటాడు అని చెప్పడానికి లేదు. మనం ఏం చేస్తామంటే, ఇంకా ఆ దేవతామూర్తులనంతా కూడా విగ్రహాలను పట్టుకుని వచ్చి వాళ్ళని కుదించి దానిలో పెడుతుంటాం. ఆ విష్ణుమూర్తిని కాస్త పట్టుకుని వచ్చి, పాపం ఆయన అక్కడ వైకుంఠంలో ఉంటే ఆయన పట్టుకుని వచ్చి వెంకటేశ్వర స్వామి విగ్రహంలో వచ్చి, నువ్వు కూర్చుంటావా ఉంటావా, నువ్వు ఇక్కడికి వచ్చి నా కోసం రా, ఆ శివలింగంలో ఆ శివుణ్ణి వచ్చి గట్టిగా నా బలంగా లోపలికి ఇచ్చేసి దానిలో ఇంతే, నువ్వు నా కోసం ఇక్కడే ఉండు అని పాపం ఆయన ఎంత ఇబ్బంది పడతాడో, ఆ రాయిలో పెట్టేస్తాం మనం, ఆ విగ్రహంలో వేసేసి దానిలో కుదించేస్తాం. ఆయన అనంత స్వరూపుడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. విగ్రహంలో కూడా ఉన్నాడు, అలా అని మొత్తం సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. కానీ మన ద్వైత భావం ఏం చేస్తుందంటే, రూపానికి అలవాటైపోయింది మనకి. ఈ చూపులు, కన్ను ఎప్పుడు రూపం కావాలి. దేవుడు అంటే ఒక రూపం కావాలి. ఆ రూపం లేకపోతే దేవుడు లేదని భావిస్తాం, గుర్తించలేము. ఎందుకంటే ఈ కళ్ళతో కనిపించేది కాదు ఆ రూపం. ఎందుకంటే సత్యము, జ్ఞానము, అనంతము, దాన్నే బ్రహ్మ అని చెప్పడం జరిగింది. ఈ ఉపనిషత్తులో ఇది గొప్ప వాక్యం, ఇది గొప్ప మంత్రం. ఇది సత్యం, జ్ఞానం, అనంతం. సత్యం, జ్ఞానం, అనంతం, అదే మన యొక్క డెఫినేషన్, మన నిర్వచనం. మీరెవరంటే సత్యం, జ్ఞానం, అనంతం. మీరు అనంత స్వరూపులు, అంతటా సర్వ వ్యాపకులుగా ఉన్నాం. కానీ ఇప్పుడు మన శరీరంలో జీవుడుగా ఉన్నాం. కానీ మనం ధ్యానం చేసామంటే ఈ జీవుడు చక్కగా ఎప్పటికప్పుడు యాస్ట్రల్ ట్రావెల్స్ చేసి మొత్తటా ప్రయాణం చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయచ్చు. నేను అంతటా నిండి ఉన్నవాణ్ణి అని మనం తెలుసుకుంటాం. ఏ కాలంలోనూ బంధింపబడలేదు మన త్రికాల జ్ఞానులం. మనం ఏ కాలంలో కూడా లేము, అన్ని కాలాల్లో ఉన్నవాళ్ళం. ఏ దేశ కాల వస్తు ఏది మనల్ని బంధించలేవు మన ఆత్మను. కానీ మనం ఈ జన్మ తీసుకున్నప్పుడు ఈ శరీర ధారణ చేసాం, ఈ శరీరంలో ఉంటాం. కానీ ధ్యాన స్థితిలో ఏం చేస్తాము, సమాధి స్థితుల్లో మనం ఈ శరీరాన్ని వదిలి బయటకు వెళ్ళి ఎన్నో లోకాలు తిరిగి మన యొక్క నిజతత్వం, నిజస్వరూపమైనటువంటి సత్యము, జ్ఞానము, అనంతం అనే దానిలో విహరిస్తాం. మనలో సర్వవ్యాపకత ఉంటుంది, సర్వజ్ఞత ఉంటుంది. మనమంతా సర్వజ్ఞులం, అంటే అంతా తెలిసిన వాళ్ళం. కానీ మర్చిపోయాం. ఈ శరీరంలో ఉన్నామంటే మర్చిపోతాం. ఈ శరీరం బయటకు వచ్చామంటే అన్నీ గుర్తొస్తాయి. ఈ శరీరం నుంచి బయటకు రావాలంటే, యాస్ట్రల్ ట్రావెల్ చేయాలంటే, సూక్ష్మ శరీర యానాలు కావాలంటే ధ్యానం చేయాలి. ఎప్పుడైతే నేను ఈ శరీరాన్ని కాదు అని మనం సాక్షిగా బయట నుంచి చూసుకుంటామో, నువ్వు శరీరం బయటకు వస్తావు. అప్పుడు నేను ఈ శరీరాన్ని కాదు, నేను అంతటా నిండి ఉన్నటువంటి ఆత్మ బ్రహ్మ పదార్థాన్ని, చైతన్య పదార్థాన్ని అని తెలుసుకుంటాం. అలానే మనం ఎప్పటికప్పుడు మన ధ్యాన సాధన ద్వారా ఈ సత్యాన్ని తెలుసుకుంటూ ఉండాలి. దాని తర్వాత తైత్రీయోపనిషత్తులో అతి ముఖ్యమైనటువంటి విషయం చెప్పబడింది. భృగువల్లిలో భృగు మహర్షి వారి తండ్రిని, వరుణుణ్ణి అడుగుతారు.
ఏమని అడుగుతానంటే, బ్రహ్మజ్ఞానము అంటారు, మరి బ్రహ్మను ఎలా తెలుసుకోవాలి? ఈ ఉపనిషత్తులు అన్నీ చెప్తారు, బ్రహ్మ అనంతం సత్యం జ్ఞానం అన్నీ చెప్తున్నారు, మరి ఎలా తెలుసుకోవాలి అని అడిగినప్పుడు ఆయన చెప్తారేంటంటే, ఈ బ్రహ్మను తెలుసుకోవాలనుకుంటున్నావా, ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనుకుంటున్నావా, బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలనుకున్నావా, అయితే ధ్యానం చేయి అని చెప్పాడు. ధ్యానం చేస్తే నీకు తెలుస్తుంది అని చెప్తూ ఈ పంచకోశాల గురించి చెప్పాడు, వివరణ చేశారు. ఇది గొప్ప, ఇది ఎంతో డీటెయిల్డ్గా, ఎక్కడా లేని డీటెయిల్స్ వివరణని ఇక్కడ మరి పంచకోశాల గురించి చెప్పడం జరిగింది ఈ తైత్రీయోపనిషత్తులో. అంటే మన యొక్క నిజ స్థితి ఏంటి, బ్రహ్మ ఎక్కడుంటాడు, ఆత్మ ఎక్కడుంటుంది అని అడిగినప్పుడు ఆ ప్రశ్నకి భృగువుకి వరుణుడు చెప్తున్నటువంటి సమాధానం, నువ్వు ధ్యానం చేయి, ధ్యానం చేస్తే నీకు స్వానుభవంతో ఈ పంచకోశాల గురించినటువంటి జ్ఞానం అంతా నీకు కలుగుతుంది. నువ్వు ఈ పంచకోశాలు కాదు, ఈ పంచకోశాలని దాటి నివసిస్తున్నటువంటి గొప్ప బ్రహ్మ పదార్థం నువ్వు. ఈ పంచకోశాలు అనేవి ఈ యొక్క డ్రెస్ లాంటిది, నీకు దుస్తులు లాంటివి, 5 దుస్తులు ధరించావు అంతే, కానీ నువ్వు దుస్తులు కావు, నువ్వు దీనికి మించినటువంటి నిరాకార నిర్గుణ స్వరూపుడివి నువ్వు, నువ్వు ఆత్మ పదార్థము అది తెలుసుకో అని చెప్పి ఈ పంచకోశ సూక్ష్మీకరణ గురించి వివరణ ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇది భృగువల్లిలో హైలైట్. ఇప్పుడు పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఎలా పుడతాము, దీని గురించి కూడా చక్కగా అంతకుముందు బ్రహ్మానంద వల్లిలో చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే, ఆ బ్రహ్మ నుంచి, అంటే బ్రహ్మ అంటే ఆత్మ, ఆ ఆత్మ నుంచే సూక్ష్మ ఆకాశం పుట్టింది, సూక్ష్మ ఆకాశం నుంచి సూక్ష్మ వాయువు పుట్టింది, సూక్ష్మ వాయువు నుంచి సూక్ష్మ జలం అగ్ని పుట్టింది, సూక్ష్మ అగ్ని నుంచి జలం వచ్చింది, సూక్ష్మ జలం నుంచి భూతత్వము పృథ్వీతత్వం పుట్టింది, ఈ భూమి నుండి ఔషధ మొక్కలు పుట్టాయి, ఔషధ మొక్కల నుంచి మొక్కలు చెట్ల నుంచి అన్నం పుట్టింది, ఈ అన్నం నుంచి మళ్ళా పురుషుడు పుట్టాడు, ఎందుకంటే అన్నం నుంచి వీర్యము శుక్రము ఇవన్నీ వచ్చి మళ్ళా పురుషుడు మహిళ స్త్రీతత్వము కలయిక ద్వారా మళ్ళా పురుషులు ప్రాప్తి చెందడం అనేది, ఉత్పత్తి చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సృష్టి క్రమం గురించి చక్కగా దీనిలో వివరణ చేయడం జరిగింది, అది బ్రహ్మానంద వల్లలో చెప్పారు. అంటే బ్రహ్మ అంటే మన ఆత్మే ఈ సృష్టి అంతా చేస్తుందంట. మనం పైలోకాల్లో ఉన్నప్పుడు మనం శిశువుగా మనం రాకముందు, శిశువు శరీరంలోకి మనం ప్రవేశించక ముందు ఏం చేసుకుంటామంటే అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, సోల్ ప్లాన్ అని అంటాం, ఆత్మ ప్రణాళిక. ఆ పైలోకాల్లో మనం అక్కడ ఉండే మాస్టర్స్ గైడ్స్ ద్వారా వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, ఏ గృహంలో పుట్టాలి, భారతదేశంలో పుట్టాలా, పాకిస్తాన్లో పుట్టాలా, బంగ్లాదేశ్లో పుట్టాలా, అన్ని నిర్ణయాలు తీసుకుంటాం అక్కడ. ఆ తర్వాత మగగా పుట్టాలా ఆడగా పుట్టాలా నిర్ణయం తీసుకుంటాం. ఆ పైనుంచి మన శరీరం ఎలా ఉండాలి అనేది కూడా నిర్ణయాలు తీసుకుంటాం, దాన్ని బట్టి ఆ శక్తి మన యొక్క చైతన్య శక్తి ద్వారా ఇక్కడ షేప్ అవుతూ ఉంటుంది. మన శరీరం ఎలా కావాలంటే అలా నిర్మించుకుని మనం ఇక్కడికి ఈ శరీరంలోకి మనం ప్రవేశిస్తాం. ఈ విషయం గురించి బ్రహ్మానంద వల్లో ఇలా చెప్పారన్నమాట, ఫస్ట్ సూక్ష్మ ఆకాశం అనేది సృష్టి చేయడం జరిగింది, స్పేస్ అన్నమాట, స్పేస్ ఎలిమెంట్ నుంచి విండ్ ఎలిమెంట్ వాయువు, వాయువు సృష్టి జరిగింది, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి పృథ్వీతత్వం, ఆ భూమి నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఔషధాలు మొక్కలు. అందుకే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే శాకాహారం గురించి చెప్పడం అన్నమాట, అక్కడ వేరే వాటి గురించి చెప్పలేదు, ఔషధాలు తిని మనిషి మరి తన యొక్క ఉత్పత్తి, తన యొక్క మల్టిప్లికేషన్ ఇక్కడంతా కూడా జన్మనివ్వడం, ఎంతోమంది ఇక్కడ జనాభా పెరగడం అనేది ఎలా జరుగుతుందనేది చెప్పడం జరిగింది. అంటే చూడండి ఎంత గొప్ప క్లారిటీని ఈ ఉపనిషత్తులో ఇవ్వడం జరిగిందో.
మరి ఇక్కడ ఈ పంచకోశాల వివరణ ఎలా చెప్పారంటే, ప్రతి మనిషి పుడతాడు, పుట్టిన తర్వాత మనం తిండి తింటాం, అన్నం కావాలి మనకి, ప్రతి ఒక్కళ్ళకి కావాలి. అన్నమయ కోశాన్ని మనం నడిపించడానికి అన్నం తీసుకోవాలి. ఈ అన్నం తిన్న తర్వాత ఏమవుతుంది, కొంత కార్యం చేస్తాం మనం, మనకు వస్తుంది శక్తి వస్తుంది. మళ్ళా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తినగానే మనకి శక్తి వస్తుంది, పొలం పనులు చేస్తాం అంతా. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేయలేరు మీరు, ఏం తినలేదు అనుకోండి, రెండు రోజులు తినకపోతే ఏమవుతుంది, పని చేయలేరు, చాలా కష్టంగా అనిపిస్తుంది. 10 రోజులు తినలేదు, 20 రోజులు తినలేదు, 1 సంవత్సరం తినలేదు, ఏమవుతుంది, శుష్కించిపోతుంది మీ అన్నం కోసం. ఇది అన్నం ఇవ్వాలి ఈ శరీరానికి. ఆ అన్నం తిన్న తర్వాత మనం కొన్ని కార్యాలు చేస్తాం, ఇక్కడ కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాం మనం. ఎందుకంటే మనం ఏమి చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నామనే ఈ ప్రశ్నలు మనకి కావాలంట. ఎందుకంటే ఏదో చేసేయడం కాదు, ఏ పనులు పడితే అది పనులు చేయకూడదు. కొన్ని మంచి కర్మలు ఉంటాయి, కొన్ని చెడు కర్మలు కూడా ఉంటాయి, కొన్ని అధర్మమైనటువంటి కర్మలు కూడా ఉంటాయి. అంటే కొన్ని ధర్మబద్ధమైనటువంటి కర్మలు చేయాలి. వెళ్ళి నేను ఇది కూడా నేను నాకు నచ్చిన పని చేస్తాను, వాడిని ఒక నెల కొడుతూ ఉంటే అది మీకు నచ్చచ్చు, కానీ వాడికి నచ్చదు, వాడికి అది వైలెన్స్, వాడికి హింసది. వేరే వాడికి హాని చేయకూడదు, వేరే వాళ్ళకి హింస చేసేటువంటి ఏ కార్యము చేయకూడదు, ఎందుకంటే అది వైలేషన్, అది కర్మ సంబంధించింది, కర్మలు వస్తాయి మనకి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే, మనం అన్నమయ కోశాన్ని ఫీడ్ చేసిన తర్వాత మనకు వచ్చిన శక్తిని వినియోగించుకొని కార్యాల్లోకి మనం దిగుతాం, కొన్ని కార్యాలు చేస్తుంటాం. మనిషికి జంతువుకి తేడా ఉంది. తిండి, నిద్ర, మైథునం, అది జంతు స్వభావం. ఆ మూడు ఉంటే చాలు. ఒక పశువు ఆ మూడితోనే జీవనం చేస్తుంది. దానికి పొద్దున్నే తిండి కావాలి, తినేసిన తర్వాత నిద్ర, తర్వాత మైథునం, అంతే. కానీ మనిషి పశువు కాదు, మనకి మూడే కాదండి. ఈ మూడు కాకుండా మనకి పురుషార్థాలు అనేవి ఉన్నాయి, మనకి గొప్ప వేరే జీవిత ధ్యేయాలనేవి ఉన్నాయి. మనం గురించి తెలుసుకునేటటువంటి ఆత్మజ్ఞానం కలిగేటటువంటి బుద్ధి కలిగి ఉంటాం మనం. ఈ బుద్ధి ద్వారా మనం ఎన్నో లోక కళ్యాణార్థం చేసుకునే కొన్ని కార్యాలు చేయగలుగుతాం. అందుకే మనం నేను ఏం పని చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అనేది మనకి ఎరుకను కలిగి ఉండాలి. ఆ తర్వాత మనం ఆనందాన్ని పొందుతాం. అంటే ఈ కోశాలు, ఒక్కొక్క కోశంలో మనకి ఎక్స్పీరియన్స్ వస్తాయి. మొట్టమొదట అన్నమయ కోశం ఎక్స్పీరియన్స్. మనందరికీ స్థూల శరీరం యొక్క ఎక్స్పీరియన్స్, అనుభవం మన అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి, పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి అనుభవం కలిగి ఉంటారు. ఎందుకు, మనకి అన్నమయ కోశమే మనకి ఫస్ట్ ప్రధానంగా ఉంటుంది. ఈ యొక్క భృగువల్లిలో ఏం చెప్పబడిందంటే, అన్నమయ కోశం అన్నం పరబ్రహ్మం, ఈ అన్నమయ కోశం దేవుడు, బ్రహ్మ అని చెప్పబడింది. అంటే ఈ దేహమే దేవాలయము, దేహమే ఇది దైవత్వంతో నిండినటువంటి బ్రహ్మ పదార్థం అని చెప్పారు. అంటే అన్నమయ కోశాన్ని ఎలా చూసుకోవాలి, చాలా గొప్పగా చూసుకోవాలి. కానీ ఇక్కడే ఇక్కడ ఉండిపోకూడదు. ఈ అన్నమయ కోశానికి మనకు కావలసినటువంటి సాత్విక ఆహారాన్ని ఇవ్వాలి. పెట్రోల్ ఇంజిన్ కారులో మీరు కిరోసిన్ ఆయిల్ వేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పాడైపోద్ది, ఇంజిన్ పాడైపోద్ది. అలానే ఈ శరీరం నిర్మాణము, ఈ సృష్టిలో మనిషి యొక్క శరీరము శాకాహారాన్ని తీసుకోగలిగేటటువంటి నిర్మాణం ఇది. మనం దీనిలో మాంసాహారం కానీ ఇచ్చామంటే, కోడిగుడ్లు మాంసాహారము, చేపలు, పక్షులు ఇలాంటివి ఇచ్చామంటే, కరోనా వైరస్లు, ఇంకా ఏంటి, ఇప్పుడు చైనాలో మీట్ బ్యాన్ అన్నమాట, మాంసాహారం బ్యాన్ చేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోగాలు, కరోనా వైరస్ వచ్చి వాళ్ళని ఇంకా చంపేస్తుంది అందరినీ. వాళ్ళు ఏది కదులుతుంటే దాన్ని పట్టుకుని తినేస్తుంటారు, పిల్లిని, కుక్కని, తేళ్ళని, పాముల్ని, కప్పల్ని, ఇంకా ఏది వదలరు వాళ్ళు. మనుషులను ఒక్కళ్ళే తినట్లేదు వాళ్ళు, కన్నిబాల్స్ లాగా.
కానీ ప్రకృతి ఎప్పుడు మనకి పాఠాలు నేర్పిస్తుంది. ఈ శరీరం, ఈ యొక్క ప్రకృతి మనల్ని చూస్తూ ఉంటుంది సాక్షిగా. మనం నేర్చుకోకపోతే పాఠాలని ఒక హార్డ్ వేలో మనకి నేర్పిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ శాకాహారం, ఈ శరీరానికి గొప్పగా మనం శాకాహారం ఇచ్చామంటే ఈ అన్నమయ కోశం స్ట్రాంగ్గా ఉంటుంది, అంతే. ఏ ఆరోగ్య సమస్య రాకుండా ఉంటుంది. తర్వాత ఈ అన్నమయ కోశం ద్వారా మనకి దాటిన తర్వాత ప్రాణమయ కోశంలోకి మనం ఒక సాధకుడు ప్రవేశిస్తాడు. మనకి అంతకుముందు ప్రాణమయ కోశం యొక్క అనుభవాలు ఏమీ ఉండవు, కానీ అప్పుడప్పుడు మనకి తెలుస్తుంటుంది. అన్నం తిన్నప్పుడు బాగా శక్తి వస్తున్నట్టు తెలుస్తుంటుంది, అంతే. మనం ఒట్టి అన్నం ద్వారానే శక్తి వస్తుందని అనుకుంటుంటాం, కానీ తర్వాత తెలుస్తుంది అన్నం ద్వారానే కాదు, నేను ప్రకృతిలో చెట్లతో ఉంటే కూడా నాకు బాగా శక్తి వస్తుంది, నేను మంచి మ్యూజిక్ వింటుంటే కూడా శక్తి వస్తుంది, నేను ఆ పుష్పాల నుంచి మంచి సువాసనలు పిలుస్తుంటే బాగా మంచి శక్తి ఫీలింగ్ ఉంది, బలం వస్తుంది, శక్తి వస్తుంది, ఇవన్నీ గమనిస్తాం. దాని తర్వాత ధ్యానంలో ప్రవేశించే, ఓ ధ్యానంలో కూర్చుంటే ఇంకా ఎంత విశ్వశక్తి నాలోకి వస్తుందో అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రాణమయ కోశం అనేది ఈ అన్నమయ కోశంలో ఉండినటువంటి, లోపల ఇమర్చబడినటువంటి ఇంకొక శరీరం అది. దీనినే లింగ శరీరము అని అంటాం. ఈ లింగ శరీరంలో నాడులు ఉంటాయి, ప్రాణ నాడులు ఉంటాయి. మనం అనుకుంటున్నట్టు ఇడ, పింగళ అండ్ సుషుమ్న నాడి, సూర్యనాడి, చంద్రనాడి, సుషుమ్న నాడి, తర్వాత 272,000 నాడులు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాణమయ కోశంలో ఉంటాయి. షట్చక్రాలు, ఈ సహస్రారం అనేది ఈ యొక్క ప్రాణమయ కోశంలో ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ప్రాణమయ కోశం యొక్క అనుభవాలు జానులు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కలుగుతాయి. లింగ శరీరం, మనం శివలింగానికి మనం అభిషేకం చేస్తాం కదా, అది యాక్చువల్గా జానంలో కూర్చున్నప్పుడు మనమే శివలింగ రూపంలో ఉంటాం. మన యొక్క ప్రాణమయ కోశం మీద అభిషేకం చేయబడుతుంది. పైన నుంచి విశ్వశక్తి మనలోకి ప్రవహించి మన యొక్క ప్రాణమయ కోశం అంతా నింపబడిపోతుంది. ఎందుకంటే జీవుడే శివుడు, మనలోనే శివుడు ఉన్నాడు, కానీ మన శివుడు నిద్రపోతున్నాడు. ధ్యానం చేయకపోతే నిద్రపోతుంటాం, ధ్యానం చేస్తున్నామా మనం మేల్కొంటున్నాం. సో అప్పుడు ఈ అభిషేకం మనలో జరుగుతుంది, ఈ యొక్క విశ్వశక్తి యొక్క అభిషేకం, ఈ యొక్క ఆవాహనం, ఈ శక్తి వచ్చి ఈ ప్రాణమయ కోశాన్ని నింపివేస్తుందంట. అప్పుడు మనకి జీవుడికి ఒక గొప్ప అనుభూతి, ఒక గొప్ప జ్ఞానం కలుగుతుంది. నేను అన్నమయ కోశానికి ఒక్కటే కాదు, అన్నమయ కోశానికి మించినటువంటి ప్రాణశక్తిని నేను అని తెలుసుకుంటానంట. అంతవరకు నేను ప్రాణశక్తిని అనే అనుభూతి మనకి లేదు, నేను ఒట్టి శరీరాన్ని అని అనుకుంటాం అంతవరకు. ఇప్పుడు నేను ఫస్ట్ టైం మనం ఏమనుకుంటామంటే నేను శక్తిమంతుణ్ణి, నేను నాలో ప్రాణశక్తి ఉంది. ఒకరోజు ఈ ప్రాణం వెళ్ళిపోతుంది, ప్రాణం వెళ్ళిపోయినప్పుడు అక్కడ శవంగా పడుంటాం, మనలో ఉన్న ప్రాణశక్తి వెళ్ళిపోయింది. అంతవరకు చేతులు కదులుతున్నాయి, కాళ్ళు కదులుతున్నాయి, చచ్చిపోయిన తర్వాత ఆ శ్వాస లేదు, ఏమీ లేదు, కదలిక లేదు. ఎందుకు లేదు? ప్రాణశక్తి లేదు, శక్తి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ లైట్లు వెలుగుతున్నాయి, ఇక్కడ శక్తి ఉంటేనే లైట్లు వెలుగుతాయి. ఇప్పుడు ఇక్కడ ఆఫ్ అయిపోయింది, కరెంటు ఆగిపోతుంది, అంతే. లోపల కరెంటు కూడా పాస్ అవుతూ ఉండాలి, ఈ కరెంటు ఒకరోజు ఆఫ్ అయిపోతుంది. ఈ విశ్వశక్తి జ్ఞానులకి ఎంత కావాలంటే అంత లోపలికి రావడం జరుగుతుంది. లోపల క్లీనింగ్ ప్రాసెస్, శుద్ధి జరుగుతుంది. లోపల మనకి కొన్ని అనుభవాలు వస్తాయి, ప్రాణశక్తి అనుభవాలు, కదలికలు వస్తాయి, శక్తుల నాడులన్నీ మేల్కొల్పబడతాయి, అడ్డంకులు, దానిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించబడతాయి. ఇవన్నీ అనుభవాలు. ఇది ప్రాణమయ కోశము. మనకప్పుడు నేను ఈ శరీరమే కాదు, శరీరానికి మించినటువంటి శక్తివంతుని, శక్తి నింపబడినటువంటి ప్రాణశక్తిమయుణ్ణి అని మనం తెలుసుకుంటాం. దాని తర్వాత మూడవ స్థితిలోకి మనం ప్రవేశిస్తాం. అంటే నేను ఎవరిని అనే ప్రయత్నంలో ఒక్కొక్కటి తెలుసుకుంటాం. నేను ఈ శరీరాన్ని కాదు అని ఫస్ట్ తెలుసుకుంటాం. ఫస్ట్ మనం ఈ శరీరమే బ్రహ్మ అనుకుంటాం, ఈ శరీరమే నేను అనుకుంటాం. కానీ ఈ శరీరం నేను కాదని మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే శరీరం మార్పులు వస్తున్నాయి, ఒకరోజు చచ్చిపోతుంది.
ఆ తర్వాత ప్రాణశక్తి, ప్రాణశక్తి కూడా ఒకరోజు డౌన్ అవుతుంది, ఎక్కువ అవుతుంది, మార్పులు చేర్పులు అన్నీ జరుగుతున్నాయి. ఏదైతే మారుస్తుందో అది నువ్వు కాదు. మారే పదార్థం బ్రహ్మ కాదు, మారని వస్తువు ఏదైతే ఉందో అదే నువ్వు, నిజమైన నువ్వు. నిజమైన నేను ఎవరు అని కనుక్కోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ తైత్రీయోపనిషత్తులో గొప్ప వివరణ ఇచ్చారు ఇది. నిన్ను నువ్వు ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ప్రాణశక్తికి మించినటువంటి మనోమయ కోశంలోకి నువ్వు అడుగుపెడతావు. అంటే ఈ ప్రాణశక్తిని కూడా నియంత్రించేటటువంటి ఆలోచనలు కలుగచేసే ఒక మనస్సు అనేది ఉంది మనకు, మనందరికీ ఉంది మనస్సు. ఈ థాట్స్ బట్టి, ఈ సంకల్ప వికల్పాలు బట్టి నీ శక్తి ఫ్లక్చుయేషన్స్ అవుతుంటాయి. నేను ఒకసారి నేను లో థాట్స్, లో ఫ్రీక్వెన్సీ థాట్స్ ఉన్నాయనుకోండి, అంటే నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, వికల్పాలు ఎక్కువ వచ్చేసాయి. అంటే నాకు రోగం వస్తుందేమో, లేకపోతే యాక్సిడెంట్ అవుతుందేమో, నేను ఏదైనా కోల్పోతాను, నా డబ్బులన్నీ పోతాయేమో, ఇలాంటి ఆలోచనలు వచ్చాను. ఏమవుతుంది? మీ ఎనర్జీ లెవెల్స్ నీరసించి పడిపోతారు. ఒక్కసారిగా ఒక నిస్సత్తుగా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు? మీ యొక్క ఈ యొక్క ప్రాణశక్తిని కూడా నియంత్రించేటటువంటి శక్తి మీ మనోమయ కోశానికి ఉంది. దీనినే మనం సూక్ష్మ శరీరము అని అంటాం, సూక్ష్మ శరీరము అని అంటాం. దీని ద్వారానే మనకి మనోమయ కోశ అనుభవాలు మనకు వస్తుంటాయి. ఇవి మనోమయ కోశం అనేది మన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు. అవే కాకుండా మన యొక్క అంతఃకరణాల్లో ఉన్నటువంటి మనస్సు అండ్ చిత్తము, ఈ రెండింటితో మొత్తం ఈ యొక్క 17 అంశాలతో కూడినటువంటిదే ఈ మనోమయ కోశం, యాస్ట్రల్ బాడీ అని అంటాం. జ్ఞానస్థితిలో ఒకరోజు మీకు అనుభవాలు వస్తాయి, మనోమయ కోశ అనుభవాలు. మీ మనస్సు మొత్తం క్లీన్ అయిపోద్ది, సంకల్పాలు వికల్పాలు అంతా క్లీన్ అయిపోయి మనస్సు, మనోమయ కోశం కాస్త జీరో అవుతుంది. జీరో అయినప్పుడు తేలికై బయటకు వచ్చి తిరుగుతుంటారు, బొంగరంలాగా తిరుగుతుంటారు. యు హ్యావ్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్, మనోమయ కోశ ఎక్స్పీరియన్సెస్. అండ్ ఈ మనస్సు ద్వారా గొప్ప క్లారిటీ, స్పష్టత వస్తుంది. మనోమయ కోశం ఎవరైతే దాని మీద బాగా పటుత్వం వస్తుందో, ఆ ఎక్స్పీరియన్స్ పొందుతారో, వారు ఈ మనోమయ కోశం ఎరుక ద్వారా, ఈ మనస్సు ద్వారా స్పష్టత, ఈ మనస్సు అనేది స్పష్టత కావాలి, క్లారిటీ కావాలి. లేకపోతే ఈ మనస్సు ఎన్నో రకరకాల చెత్త చెత్త ఆలోచనలన్నీ ఆలోచన చేస్తుంది. ఇదే ప్రాబ్లం క్రియేటర్, మనోమయ కోశమే అన్నిటికీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది ఇదే. ఒక్క ఆలోచన, విషపూరితమైనటువంటి ఆలోచన ఎంటర్ అయిందా, అది అన్నిటినీ కలుషితం చేస్తుంది. ఒక విషము చుక్క పాల గిన్నెలో పడిందంటే మొత్తం పాలన్నీ విషమైపోతాయి. అదేవిధంగా ఒక్క నెగటివ్ థాట్ మీకు వచ్చిందనుకోండి, అది కాస్త ఏమవుతుంది, మనోమయ కోశం అంతా విషపూరితం చేస్తుంది. కానీ ఎవరైతే మనోమయ కోశం మీద బాగా అనుభవాలు సంపాదిస్తారో, ఈ మనస్సు మీకు ఎంతో ఉపకరిస్తుంది. మీరేం తెలుసుకుంటారంటే, ఇంతవరకు నేను శరీరాన్ని అనుకున్నాను, నేను కాదు, శరీరాన్నే కాదు, శరీరానికి మించినటువంటి ప్రాణశక్తిని, ఓ నేను ప్రాణశక్తినే కాదు, దీనికి మించినటువంటి మనోశక్తిని, ఏ మనస్సు ద్వారా, నీ మనోమయ కోశం ద్వారా ఎన్నో నేను నా జీవితంలో ఎన్నెన్నో చేయగలుగుతానో ఆ మనోశక్తిని నేను. ఆ తర్వాత మనం ఇంకా ముందరికి వెళ్తాం. ఈ మనోమయ కోశాన్నే కాదు, నేను విజ్ఞానమయ కోశాన్ని. ఎందుకంటే ఈ మనస్సు ఆలోచన చేసే ఈ శక్తిని గుర్తించేది ఏంటి? నాలో ఉన్న జ్ఞానం ఒకటి ఉంది, అది గుర్తిస్తుంది. ఓకే, ఈ మనసులో ఈ ఆలోచన కలిగింది అనే ఎరుక ఎక్కడి నుంచి కలుగుతుంది? మీ బుద్ధి ద్వారా కలుగుతుంది. విజ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తాం. ఒక జ్ఞాని తన సాధన ద్వారా విజ్ఞానమయ కోశాన్ని విస్తరింపజేసుకుంటాడు. అప్పుడు విజ్ఞానమయ కోశంలో తన యొక్క బుద్ధి మేల్కొల్పబడుతుంది. అంతవరకు మన బుద్ధి వికసించకుండా ఒక
మొగ్గ రూపంలో ఉంటుంది. ఇప్పుడు ఆ మొగ్గ కాస్త పుష్పంలాగా వికసిస్తుంది. మనకి ఇప్పుడు ఈ బుద్ధి సూక్ష్మత వలన మనకి అన్ని గ్రాహ్యంలోకి వస్తాయి, ప్రతి ఒక్కటి అర్థం చేసుకోగలుగుతాం. అంతవరకు మనం ఏం చెప్పినా అర్థం కాదు. మీరు మొట్టమొదటిసారి ధ్యానం క్లాస్కి వచ్చారు, అక్కడ ఏం చెప్తున్నారో మీకు ఫస్ట్ అర్థమై ఉండదు. మొట్టమొదటిసారి భగవద్గీత ఓపెన్ చేసి మీరు చదువుతున్నారు, మీకు ఏమన్నా అర్థమవుతుందా? భగవద్గీతలో ఏముందో ఏమీ అర్థం కాదు. ఎందుకు? మన బుద్ధి అప్పటికి వికసించలేదు. కానీ మన సాధన ధ్యానం చేస్తూ 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 సజ్జన సాంగత్యాలు చేస్తూ చేస్తూ అప్పుడు స్లోగా మన విజ్ఞానపాయ కోశం అనేది విచ్చుకుంటుంది, ఒక ఎరుక కలుగుతుంది. నేను వీటినన్నిటినీ మించినటువంటి ఇంటలెక్ట్ బాడీ, ఐఎమ్ ద బాడీ ఆఫ్ ఇంటలెక్ట్, ఐఎమ్ బుద్ధి అని తెలుసుకుంటా. ఐఎమ్ నాట్ బాడీ, ఐఎమ్ నాట్ ఎనర్జీ, ఐఎమ్ మోర్ దెన్ ఎనర్జీ, ఐఎమ్ ద మైండ్, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ బుద్ధి. నేను అన్నమయ కోశాన్ని కాదు, నేను ప్రాణమయ కోశాన్ని కాదు, నేను మనోమయ కోశాన్ని కాదు, నేను విజ్ఞానమయ కోశంలో ఉన్నటువంటి ఆత్మ పదార్థాన్ని అని ఇక్కడికి వస్తాం మనం. ఇప్పుడు ఈ స్థితిలో మనకి కార్యకారణ సంబంధాలన్నీ అర్థమవుతాయి. ఏ కార్యమైనా కారణం లేకుండా ఏది జరగదు. దేర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక రోగం వస్తే దానికి ఒక కారణం ఉంది. మిమ్మల్ని ఎవరైనా నిందించారంటే దానికి ఒక కారణం ఉంది. మీకు ఒక సందర్భము, సిచ్యువేషన్, పరిస్థితులు ఎదుర్కొన్నారు అంటే దానికి ఒక కారణం ఉంది. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. కార్యకారణ సంబంధం, దీని గురించినటువంటి జ్ఞానం అంతా కలుగు చేసేదే విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశంలో మనం ఎన్నో జన్మల మనం గ్రహించిన జ్ఞానమంతా నిక్షిప్తమై ఉంటుంది. ఆ జ్ఞానమంతా అక్కడే ఉంటుంది. ఎన్నో కర్మల సంచ పేటికలన్నీ కూడా అక్కడే ఉంటాయి. మన ఆకాశిక రికార్డ్స్ అనేవి కూడా అక్కడే ఉంటాయి. విజ్ఞానమయ కోశం, దీని గురించిన చక్కని డిస్క్రిప్షన్ అంతా కూడా తైత్రీయోపనిషత్తులో మెన్షన్ చేయబడింది. ఒక ధ్యాని ఇప్పుడు విజ్ఞానమయ కోశం నుంచి నేను బుద్ధినే కాదు, నేను ఆనందమయుణ్ణి అని ఈ ఆనందమయ కోశంలోకి ప్రవేశిస్తాడు తన యొక్క ధ్యాన సాధన ద్వారా. అంటే అంతవరకు ప్రతి ఒక్కటి కార్యకారణ సంబంధం, ఇప్పుడు కార్యకారణ సంబంధాన్ని దాటి తను ఒక మహా ఆనందంలోకి ఎంటర్ అవుతాడు. అక్కడంతా కూడా మీ ఆనందానికి బాహ్య కారణాలు ఏవీ ఉండవు. మీకు డబ్బులుంటేనే ఆనందం, ఇవి వస్తేనే నాకు ఆనందం, ఇది జరిగితే ఇట్లా ఉంటేనే నా జీవితం నాకు ఆనందం అనేది ఉండదు. అక్కడ ధ్యానంలో కూర్చుంటారు, మీకు మహదానందం లోపల నుంచి ఉద్భవిస్తూ ఉంటుంది, పుడుతుంది, ఊరుతూ ఉంటుంది, నీరు ఊరినట్టుగా. ఎందుకు? ఇది ఆనందమయ కోశం యొక్క అనుభవం. దీన్నే బ్లిస్ బాడీ అంటారు. ఆనందం వేరు, సుఖం వేరు. సుఖం ఎప్పుడు దుఃఖము, సుఖము రెండు జంట పక్షుల్లాగా వస్తుంటాయి. సుఖంతో పాటు దుఃఖం కూడా వస్తుంది. మనం చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం. సుఖము ఆనందం రెండు ఒకటే అనుకుంటాం. కాదు, సుఖము మోర్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్. ఇది తాత్కాలికం, టెంపరరీ. ఈ శరీరానికి మీరు పోషణ ఇచ్చారు, కొంచెం సుఖంగా ఉంది అంతే. కానీ ఆనందం ఎప్పుడో మీ యొక్క లోపల నుంచి పుడుతూ ఉంటుంది, లోపల నుంచి ఊరుతూ ఉంటుంది. మన నిజమైన ఆత్మస్థితి ఇక్కడి నుంచి బిగిన్ అవుతుందంట. కానీ మన ఆత్మ యొక్క డెఫినేషన్ ఆనందమయ కోశం కాదు. నేనెవరును అంటే నేను ఆనందమయ కోశాన్ని అని మీరు చెప్పలేరు, ఎందుకంటే దీనికి మించినటువంటి వాళ్ళం. ఒక ధ్యాని ఈ ఐదు పంచకోశాలని దాటి, ఈ సూక్ష్మీకరణ అనేది జరిగిన తర్వాత వీటిని దాటి మరి ఆరవ శరీరము, ఏడవ శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఆరవ శరీరం అయినటువంటి విశ్వమయ కోశము. విశ్వమయ కోశంలో మనం నేను మొత్తం అంతటా నిండినటువంటి బ్రహ్మ పదార్థాన్ని, విశ్వమంతా నేనే ఉన్నాను అనే స్థితికి చేరుకుంటాడు. నేనే విశ్వము, అంతా నేనే, నేనే అంతా, అంతా నేనే, నేనే అంతా. దాని తర్వాత నిర్వాణమయ కోశం. ఎక్కడి నుంచి మనం అంతా సర్వ సృష్టి జరిగిందో ఆ మూలాన్ని, మూల చైతన్యం, మూలశక్తి,
మూల చైతన్యాన్ని పట్టుకుంటాం. మూల చైతన్యం మూల శక్తి ఏంటో తెలుసా అండి? అది మహాశూన్యం. అక్కడ ఏమి లేదు, ఖాళీ, జీరో, పెద్ద జీరో అయిపోతాం అక్కడ. మనం అనుకుంటాం అక్కడికి వెళ్తే పెద్ద దేవుడు ఉంటాడేమో, బ్రహ్మ అంటే అక్కడ ఆకారము అంతా ఉండేసి చాలా మంచి దర్శనం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ షాక్ అవుతాం, అక్కడ ఏముండదు, జీరో ఉంటుంది, పెద్ద జీరో అక్కడ. ఎందుకంటే దేవుడికి ఆకారం లేదు. ఏ ఆకారంతో నువ్వు చూస్తావు? అక్కడ ఏ ఆకారము లేదు, ఏ గుణము లేదు, ఏ రూపము లేదు, ఏ పేరు లేదు, ఏమీ లేదు. అక్కడ జీరో, పెద్ద జీరో. ఈ జీరోనే ఇన్ఫినిటీ, శాశ్వతము, అనంతతత్వము. అక్కడ ఆ జీరోనే మన గణిత శాస్త్రంలో కూడా ఏం చెప్తారంటే, జీరో అంటేనే ఇన్ఫినిటీ. అంటే శూన్యము అనుకున్నట్టు శూన్యం కాదు, శూన్యంలోకి వెళ్ళిన తర్వాత తెలిసింది అదే అనంతమైనటువంటి శూన్యం, అనంతానంత శూన్యం. అక్కడ శూన్యమే శూన్యం, మహాశూన్యం. ఈ నిర్వాణమయ కోశంలో మనం తెలుసుకునే విషయం ఏంటంటే, నేను పెద్ద జీరోని. ఎవరైతే జీరో అని తెలుసుకుంటారో వాళ్ళే ఇన్ఫినిటీ అని తెలుసుకుంటారు. ఎందుకంటే జీరో అంటేనే ఇన్ఫినిటీ. ఇక్కడ ఈక్వేషన్, స్పిరిచువాలిటీలో ఈక్వేషన్ ఏంటంటే, ఆధ్యాత్మికతలో జీరో. మనం ఇవన్నీ జీరో చేసుకున్నాం. ఏమేం చేసుకున్నాం? అన్నమయ కోశం జీరో అంటే నేను అన్నమయ కోశాన్ని కాదు అని తెలిసిపోయింది. మీ ధ్యాన సాధన చేస్తూ మీరు సాక్షిభావంతో చూసుకున్నారు, నేను ఈ అన్నమయ శరీరాన్ని కాదు, ఈ శరీరం ఒకరోజు రాలిపోతుంది, పండు రాలి పడిపోయినట్టుగా. నేను ఈ ప్రాణమయ కోశాన్ని కాదు, ఎందుకంటే శక్తి కూడా ఒకరోజు క్షీణిస్తుంది, ఒకసారి పెరుగుతుంది, ఒకరోజు ఇది వెళ్ళిపోతుంది. నేను మనోమయ కోశం కాదు, ఇది కూడా వచ్చి వెళ్ళిపోతుంది, థాట్స్ వస్తుంటాయి పోతుంటాయి. నేను విజ్ఞానమయ కోశం కూడా కాదు, ఈ బుద్ధిని కూడా కాదు, దీనికి మించినటువంటి వాడిని. ఎందుకంటే మీరు విట్నెస్ చేయగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు. ఈ ఆనందమయ కోశం కూడా కాదు మీరు, ఈ ఆనందానికి మించినటువంటి స్థితిలో ఉన్నవారు మీరు. నిజమైన నేను ఎక్కడుందంటే ఆ విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశంలో ఉంది. మనం వీటిని దాటి ఉన్నటువంటి బ్రహ్మ పదార్థాలం ప్రతి ఒక్కరు కూడా వితౌట్ ఎక్సెప్షన్. ఆ విషయమే ఇక్కడ ఈ పంచకోశ వివరణలో ఈ తైత్రీయోపనిషత్ భృగువల్లిలో చెప్పారు. శంకరాచార్యుల వారు దీనికి గొప్పగా భాష్యం రాశారు. ఆయన మొట్టమొదటిగా ఏ ఉపనిషత్తుకి భాష్యం రాశారంటే తైత్రీయోపనిషత్తుకి భాష్యం రాశారంట. మొట్టమొదటి ఉపనిషత్తు ఆయన తీసి గొప్ప డిస్క్రిప్షన్లు, దాని గురించినటువంటి ఎలాబరేషను, దా వివరణలు అన్నీ కూడా ఇచ్చింది, భాష్యాలు రాసింది తైత్రీయోపనిషత్తు. వివేక చూడమని, పంచదశి, ఈ గ్రంథాల్లో కూడా మొత్తం ఈ పంచకోశ సూక్ష్మీకరణ గురించిన సాధనలు, వాటి గురించినటు వివరణలన్నీ ఇచ్చారు. ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప శాస్త్రం. ఇది ఏ ప్రపంచంలో ఎక్కడా లేదండి ఈ జ్ఞానం. ఈ యొక్క గ్రేటెస్ట్ సైన్స్, ఇది శాస్త్రమే శాస్త్రం అంతే. ఎంత శాస్త్రం అంటే, ఎవరు ధ్యానం చేసినా ఇవన్నీ వస్తాయి అనుభవాలన్నీ. అన్నమయ కోశం దాటుతాం, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఒక్కొక్క కోశాలు దాటుతాం. నేను ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నేను అది అని తెలుసుకుంటాం. ఫైనల్గా ఎక్కడికి వెళ్తామంటే విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశంలోకి వెళ్ళి నిలబడతాం. అది నేను, నేను ఇవన్నీ కాదు, ఇక్కడ జీవుడిగా ఇక్కడికి వచ్చి నివసిస్తున్నాను, ఇవన్నీ అనుభవాలు అంతే, ఇవి వచ్చి వెళ్తుంటాయి. కానీ ఈ యొక్క తైత్రీయోపనిషత్తు యొక్క గొప్పతనం ఏంటంటే, ప్రాశస్త్యం ఏంటంటే, ఇవన్నీ నువ్వు కాదు, కానీ నువ్వు బాగా శ్రద్ధగా చూసుకో, ఈ శరీరానికి బాగా అన్నం పెట్టు, దీన్ని విస్మరించొద్దు. అన్నం పరబ్రహ్మం, ప్రాణశక్తి కూడా చాలా ఇంపార్టెంట్, ప్రాణశక్తి కూడా బ్రహ్మమే, దేహము బ్రహ్మమే, మనస్సు బ్రహ్మమే, విజ్ఞానము బ్రహ్మమే, నీ బుద్ధి కూడా బ్రహ్మమే. ఆ బ్రహ్మే ఈ రూపాల్లో ఈ యొక్క పంచకోశాలుగా ఇక్కడికి వచ్చింది, దేన్ని విస్మరించొద్దు, వాటిలో ఉంటూ నీ నిజస్వరూపాన్ని తెలుసుకుని హాయిగా జీవించు అని ఈ తైత్రీయోపనిషత్తు మనకి చెప్పింది. సో ఫ్రెండ్స్, అన్నిటికంటే గొప్ప మార్గం మనం ఆల్రెడీ మనకి తెలిసినటువంటి ఆనాపానసతి మార్గం.
శ్వాస మీద ధ్యాస. ఫైనల్గా మనం ఈ విషయం తెలుసుకుందాం. ఇది విశ్వదాభిరామ వినుడు వేమనాచార్యులు గారు చెప్పినటువంటి, గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన మర్మ మెరుగులేరు, ముక్కులోని గాలి ముక్తికి మరిదారి విశ్వదాభిరామ వినురవేమ. ఎంత సులభంగా చెప్పేశారు చూడండి, ముక్కులోని గాలి మరి ముక్తికి దారి. మనం గాల్లోనే పుట్టామంట, గాల్లోనే తిరుగుతున్నాము, ఈ వాయువే మన అంత చుట్టూ ఉంది, కానీ మనం దాని యొక్క ప్రాశస్త్యము దాని యొక్క సిగ్నిఫికెన్స్ గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. కానీ అన్నిటికంటే సూక్ష్మంగా ఉన్నటువంటి ఈ ప్రాణశక్తి మనలోకి నింపుతున్నదే ఈ వాయువు, ఈ గాలి. దాన్ని పట్టుకుంటే మన ప్రాణమయ కోశంలోకి మొత్తం ప్రాణశక్తి నింపబడుతుంది. ఈ ఎవరైతే బ్రెత్ వాచింగ్ చేస్తారో, ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెడతారో, అనంత శక్తిని వాళ్ళకి నింపుకుంటారు. ప్రాణమయ కోశం నింపబడిన తర్వాత మనోమయ కోశం అనుభవాలు వస్తాయి. మనోమయ కోశం దాటుతాము, విజ్ఞానమయ కోశ అనుభవాలు వస్తాయి, దాన్ని కూడా దాటుతాము, ఆనందమయ కోశం అనుభవాలు. వాటినన్నీ దాటి మన స్వస్వరూపమైనటువంటి ఆ స్థితిలోకి వెళ్ళి నిలబడతాం. మన విశ్వమయ కోశ, నిర్వాణమయ కోశ, ఆ జ్ఞానాలు మనకి కలుగుతాయి. అన్నిటికంటే స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ శాకాహారం. శాకాహారం ద్వారా మన అన్నమయ కోశం బాగా మనం దీన్ని ధ్యాన స్థితిలో కూర్చోబెట్టగలం. ఎందుకంటే సాత్వికమైనటువంటి ఈ ఆలోచనలు కలగాలన్నా, మనకి మనస్సు ధ్యాన స్థితికి మరలాలన్నా, ధ్యాన స్థితిలో మనకి ఎరుక కలగాలన్నా మనం సాత్వికాహారం కావాలి. ఎందుకంటే మాంసాహారం తిని మనం మెడిటేషన్ కూర్చోలేమండి. మనం కూర్చుంటే మనకి ఆ కళేబరాలు ఆ శవాలన్నీ కనిపిస్తుంటాయి. అదే కాదు, మనకి ఆ తామస బుద్ధి ఏం చేస్తుందంటే మన నిద్రలోకి పంపిస్తుంది. మనం కూర్చోలేం, విపరీతమైన నొప్పులు వస్తుంటాయి, డిస్ట్రాక్షన్స్ వస్తాయి. అందుకే అన్నమయ కోశానికి ఫస్ట్ శాకాహారం పెట్టి, అన్నం పెట్టి చక్కగా మనం మన యొక్క శ్వాసని గట్టిగా పట్టుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అప్పుడు ప్రాణమయ కోశం నుంచి అనుభవాలు ఒక్కొక్కటి స్టార్ట్ అవుతాయి. ఎక్కడ మనం ఆగం, ఇంకా మనకింకా నిరాటంకంగా ముందరికి వెళుతూ ఉంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మరి మనం తెలుసుకున్న ఈ తైత్రీయోపనిషత్తుకి, మరి దీన్ని చెప్పిన వైశంపాయనుడికి, ఆ వ్యాస భగవాన్ వారికి, మన ఋషులందరికీ ఒకసారి క్లాప్స్ కొడదాం. దాట్స్ వండర్ఫుల్ ఫ్రెండ్స్. మాంసాహారం ఎలా అలవాటైంది అంటే, మనిషి ఈ నాలుక మీద కంట్రోల్ లేదు. ఈ నాలుక ఎప్పుడు కూడా ఏది పడితే అది మాట్లాడుతుంది, ఏది పడితే అది తింటూ ఉంటుంది. దీనికి రుచి కావాలి. ఒక్కసారి రుచికి మరిగామా అది అలవాటైపోతుంది. చిన్నపిల్లలు పుట్టిన ప్రతి చిన్న పిల్లవాళ్ళకి ఏ మాంసాహారం వాళ్ళ నోట్లో పెడితే కక్కేస్తారు, వాళ్ళు తినరంట. కానీ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, నీకు ప్రోటీన్స్ కావాలి, నీ శరీరం బాగా ఆరోగ్యంగా కావాలంటే నువ్వు తినాలి, డాక్టర్స్ చెప్పారని కొట్టి మరీ పెడతారు. అప్పుడు చిన్నపిల్లవాడికి ఈ యొక్క నాలుక్కి రుచి అందించడం వలన, ఒక పులి బెంగాల్ టైగర్ అంటే ఫస్ట్ మాంసం, మనిషి మాంసం, నరమాంసం రుచి ఒక్కసారి చూసిందంటే అది నరమాంసం కోసం వెయిట్ చేస్తుందంట. దానికి రుచి కలిగిందా ఇంకా ఎవరిని వదలదు. అలానే మనిషి కూడా మాంసాహారానికి ఇలా అలవాటవుతాడు. పుట్టుకతో ఎవ్వరు మాంసాహారులు కారు. ఏ చిన్నపిల్లవాడికి అది ఉండదు, వాడికి హింస అంటేనే ఇష్టం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎన్నో జన్మలలో మనం తామసికమైనటువంటి ఆ గుణం లక్షణాలు కలిగిన వాళ్ళం. ఆ తామసిక బుద్ధి ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే, ఆ నెగటివ్ నేచర్, మనం హింసకే మనం ఎక్కువ పాయింట్లకి మొగ్గుతుంటాం, హింస వైపు మొగ్గుతాం. హింసాత్మకమైనటువంటి చర్యలు, ఈ హింసతో వచ్చినటువంటి ఆహారాన్ని, అంటే జంతువుని చంపడము తినడము. అంటే నేను చంపట్లేదు అని అంటారు కొంతమంది, కానీ నువ్వు చంపట్లేదు. ఆ కొట్టులో, ఆ షాపులో మాంసాహారాన్ని ఎలా చేస్తారు, కోళ్ళని మేకల్ని కట్ చేసి వాటిని మెడలు నరికి తింటుంటారు, కట్ చేస్తారు, అది కూడా హింసే. నువ్వు చంపట్లేదు కానీ ఇండైరెక్ట్గా అక్కడ చంపబడుతుంది అది.
కాబట్టి ఈ యొక్క మాంసాహారము తామసిక ఆహారం, మనలో తామస గుణాన్ని పెంచేటటువంటిది. మనలో ఎన్నో ప్రాణమాయ కోశంలో నాడులన్నీ బ్లాక్ చేసేస్తుంది, అడ్డంకులు క్రియేట్ చేస్తుంది. మనిషికి ఎన్నో జన్మల ఈ తామసక ప్రవృత్తి పోవాలి అంటే మనం ఈ ఆధ్యాత్మికతలో వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మనం ఈ యొక్క జ్ఞానాన్ని తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నిదానంగా వదిలేసేయాలి దాన్ని. ఒక్కసారి మనకి జ్ఞానాన్ని కలిగిన తర్వాత ఇంకా దాన్ని ఒక నియమం పెట్టుకుని శాకాహారం ద్వారా మనం ఎలా ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు, దాని ద్వారా ఎలా ఆధ్యాత్మికంగా పెరగవచ్చు అనేది తెలుసుకున్న తర్వాత ఇంకా మనం ప్రయత్నం పెట్టాలి. చాలామంది వరకు వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటారు, ఎలా నేను మానలేకపోతున్నాను అని. ఒక 3 రోజులు మానేసి 4వ రోజులో టెంప్ట్ అవుతారు, ఎక్కడో మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తారు, అక్కడంతా మాంసం పెడుతుంటారు, అది తినేస్తారు. కానీ మనం ఒక నియమం పెట్టుకుంటే, నేను 40 రోజులు ప్రయోగం చేస్తున్నాను, ఈ ప్రయోగం ఏంటంటే 40 రోజులు ఈ మాంసాన్ని ముట్టను, అప్పటికి నాకు నాలో గొప్ప మార్పుని కానీ నాకు చాలా బాగా అనిపిస్తే ఇంకా శాకాహారమే ఫాలో అయిపోతాను జీవితాంతం అని మనం దృఢ నిశ్చయంతో స్టార్ట్ చేశామా? 40 రోజులు మీరు టచ్ చేయకపోతే ఇంకా 41 రోజు నుంచి మీకు ఆ మాంసం అనేది ఇంకా ఉండదే ఉండదు. మీకు ఎక్కడ వెళ్ళినా మీరు మీ ఆహారం మీదే, అక్కడ ఈ టమాటో ముక్కల్ని లేకపోతే ఏం లేకపోతే ఆ టమాటో ముక్కల్ని తింటారు, లేకపోతే ఆ ఉల్లిపాయలు తింటారు, లేకపోతే ఆ కుకుంబర్ ఆ దోస పండు తింటారు, అంతే ఫ్రూట్స్ తింటాం. కాబట్టి మనకి శాకాహారము మన ఆధ్యాత్మిక ధ్యాన సాధనకు కూడా ఎంతో ఉపకరిస్తుంది, ఎందుకంటే సత్వస్థితిని క్రియేట్ చేస్తుంది. మీరే ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, బాగా ఒట్టి శాకాహారాన్ని తిని మీరు ధ్యానం చేయండి, ఫలాహారం తిని ధ్యానం చేయండి. ఒకరోజు మీరు చెప్పుకోండి, నేను యాపిల్స్, ఆరెంజ్లు, వాటర్ మిలను అంటే పుచ్చకాయి ఇట్లాంటివి మాత్రమే తింటాను ఈరోజు, ఆ రోజు చూడండి ఇంకా బాగా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, ఎందుకంటే హైలీ సాత్విక్ అది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వండర్ఫుల్. సో ఒకసారి మనమంతా కూడా ఇప్పుడు ధ్యాన సాధన చేసి, ఒక 15 నిమిషాల ధ్యానం ఇది, ఇది తైత్రీయోపనిషత్ ధ్యానం. అంటే మనం ఏదైతే రియలైజ్ అయ్యామో, ఏ జ్ఞానం అయితే తీసుకున్నామో, చక్కగా ఆ సూక్ష్మ స్థితిలోకి వెళదాం. ధ్యానం అంటేనే సూక్ష్మ స్థితిలోకి వెళ్ళడం, స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళాలి. అంటే ఈ అన్నమయ కోశం నుంచి మనో ప్రాణమయ కోశం, మనోమయ కోశం, లోపల కోశాలకి, ఆ కోశాలన్నీ ఒకదానిలో ఒకటి ఇమర్చబడి ఉన్నాయి. మన కిచెన్లో గిన్నె సెట్లు ఉంటాయి కదా, ఒక గిన్నె లోపల ఇంకో చిన్న గిన్నె, చిన్న గిన్నె, చిన్న గిన్నె, అట్లా మన లోపల అన్ని కోశాలు ఉన్నాయి. మనం హాయిగా సుఖాసనంలో కూర్చుందాం. ఈ 15 నిమిషాలు మరి మనం సాధన చేస్తాం. కళ్ళు రెండు కూడా మూసుకుని మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మీరు గమనిస్తూ లోపలికి వెళుతున్న శ్వాస, బయటకు వస్తున్న శ్వాస మొట్టమొదటగా మీరు గమనిస్తున్నప్పుడు ఆ శ్వాస స్థూలంగా అనిపిస్తుంది. మీరు గమనించే కొద్దీ ఆ శ్వాస చిన్నదయ్యి సూక్ష్మమవుతుంది, మీ శరీరం కూడా స్పందనలు వస్తుంటాయి, అవి కూడా స్థూలంగా అనిపిస్తాయి. కానీ మీ సాధన చేస్తూ పోతుంటే మీ యొక్క స్థూల శరీరం కూడా సూక్ష్మమవుతుంది. భారం, శరీరంలో ఉన్నటువంటి భారం తక్కువ అవడం, ఇబ్బందులు లేకుండా కంఫర్టబుల్గా సౌకర్యంలో ఉండేట్లుగా అవడం, ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. మీ శ్వాసతో మీరు ఏకమై ఉండండి, మీ శ్వాసే మీరై ఉండండి. మన దేహం అనే దేవాలయంలో ఈ జీవుడనే దేవుడున్నాడు. ఈ ఆత్మే పరబ్రహ్మము, మన శ్వాసే మన గురువుగా ఉంది.
ఈ గాలిని మనం గట్టిగా పట్టుకుందాం. ముక్కులోని గాలిని ఎలా లోపలికి వెళుతుంది, ఎలా బయటకు వస్తుంది, ఈ యొక్క సాధనని ఎంతోమంది ఋషులు భారతదేశంలో సాధన చేసిన వారే. గౌతమ బుద్ధుడు, గౌతమ సిద్ధార్థుడు ఈ యొక్క శ్వాస మీద ధ్యాస, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉండడము, ఆనాపాన సతీయోగం అనే సాధన చేసే ఆయన బుద్ధుడయ్యాడు. ఇప్పుడు ఈ 15 నిమిషాలు మన యొక్క శ్వాసను గమనిస్తూ ఆ శ్వాసలో జరిగే మార్పుల్ని గమనిస్తూ, మీ శరీరంలో జరిగే మార్పుల్ని గమనిస్తూ, మీ మనస్సులో జరిగే మార్పుల్ని అన్నీ గమనిస్తూ ఒక సాక్షి భావంతో ఉండండి. గమనించడమే మన యొక్క పని ధ్యానస్థితిలో. సాక్షిగా ఉండడమే మన పని. చేయవలసింది ఒక్కటే, కేవలం సాక్షిగా ఉండడమే. స్థూలం నుంచి సూక్ష్మానికి మీ ప్రయాణం, బాహ్యం నుంచి మీ అంతరంలోకి మీ ప్రయాణం, మీ యొక్క శ్వాసతో మీరు అనుసంధానమై ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళండి. మీ మనస్సులోని ఆలోచనలన్నీ ఖాళీ అవ్వడము, ఆలోచన రాహిత్య స్థితి కలగడము, మనస్సు శూన్యమయ్యే ఆ మనస్సుని మీరు గమనిస్తూ, మనస్సు శూన్యమయ్యే కొద్దీ మీ శ్వాస శూన్యమవుతుంది, శ్వాస చిన్నదవుతూ ఉంటుంది, సూక్ష్మమవుతుంటుంది. దాన్ని గమనిస్తూ మన నిజస్వరూపం సూక్ష్మ స్వరూపం, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్వరూపం, స్థూలం నుంచి సూక్ష్మం వైపుకి మనం ప్రయాణిద్దాం. మన స్థూల దేహం, స్థూలము ఈ ద్వంద్వాలతో సమ్మిళితమై ఉంటుంది. ఈ స్థూలాన్ని విడిచి మన శ్వాసను గట్టిగా పట్టుకొని మన సూక్ష్మంలోకి వెళదాం. మనస్సు శూన్యమైనటువంటి స్థితిలో ఏం జరుగుతుందో గమనిస్తూ ఏ దేశము, ఏ కాలము, ఏ వస్తువు లేనటువంటి స్థితి, దేశ కాలమాన పరిస్థితుల్ని అధిగమించి బియాండ్ టైమ్ స్పేస్, బియాండ్ బాడీ అండ్ మైండ్, ఎరుకతో మీరు అన్నిటినీ అధిగమించి, అన్నిటినీ దాటి స్థూలాన్ని దాటి మీ మనస్సును దాటి, మనసులో ఉన్న పొరలని దాటి మనస్సు శూన్యమైన తర్వాత ఈ బుద్ధిని దాటి మహాశూన్య స్థితిలోకి ప్రవేశిద్దాం. మీరు పొందుతున్న ఆనందం దాన్ని కూడా దాటుదాం. ఈ పంచకోశాలు అన్నిటినీ దాటుదాం. మన నిజస్థితి
మన నిజ స్వస్థలం ఎక్కడ ఉందో జన్మస్థలం అక్కడికి చేరుకున్నాం. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్దాం. అదే ధ్యానం అంటేనే, ధ్యానం అంటేనే మన స్వస్థలాన్ని జన్మస్థలాన్ని చేరుకోవడం. ఈ అంతర ప్రయాణంలో మీరు ఇంకా వెళ్ళండి. సామర్థ్యాలు కలిగినటువంటి సర్వసమర్థత, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి చేరుకోవడమే ధ్యానం. సాధన ద్వారా, ధ్యాన సాధనలో మనకు జరిగే గొప్ప అనుభవం ఈ జన్మస్థానమైనటువంటి ఆ నిర్మాణమై కోశం, మహాశూన్యం. ఈ శూన్యం నుంచి అయితే మనం అంతా వచ్చామో, గ్రేట్ ఎంప్టీనెస్ నుంచి. ఈ మహాశూన్యం అయితే ఈ మహాసృష్టిని సృష్టి చేసిందో, ఈ శూన్యం ద్వారా ఈ సర్వ సృష్టి జరిగిందో, ఆ మహాశూన్యంలోకి ప్రవేశిద్దాం. కంప్లీట్గా మీరు స్వీకరించండి ఈ మహాశూన్య స్థితిని. ఏమీ లేదు, అంతా ఖాళీ. అక్కడ ఏమీ లేనటువంటి స్థితి, కేవలం ఎరుక మాత్రమే ఉంటుంది. ఎరుకను కలిగి ఉంటూ
ఆఖరి 3 నిమిషాలు తెలుసుకోండి. నిదానంగా మీ రెండు చేతులను కూడా కళ్ళ మీద కొన్ని క్షణాలు మీరు ఉంచుకొని నిదానంగా మీ కళ్ళను తెరవచ్చు. దాట్స్ వండర్ఫుల్ ఫ్రెండ్స్, దాట్స్ వెరీ గుడ్, దాట్స్ వండర్ఫుల్, దాట్స్ వండర్ఫుల్. రెండు 3 షేరింగ్ చేసుకుందాము. 3 ఫ్రెండ్స్ ఎవరైనా సరే, మీరు ఒకళ్ళు మీరు రండి సార్. రైట్. డాక్టర్ న్యూటన్ సార్, ఎండి గారు, కర్నూలు స్టూడెంట్, కర్నూలు డాక్టర్ ఎంబీబీఎస్, థ్యాంక్ యూ. మన ఈ మధ్యన డాక్టరు హరికుమార్ గారు కూడా ఒక పిఎంస్ ఛానల్లో, డాక్టర్ యోగానంద్ గారు కొద్ది, డాక్టర్ న్యూటన్ గారు చాలా సీనియర్, కొద్ది సీనియర్ మోస్ట్ కర్నూలు స్టూడెంట్ అని చెప్పారు. అది కూడా పిఎం ఛానల్లో విన్నాను. నిజంగా ఈరోజు చెప్పినటువంటి త్రైతోపనిషత్తు చాలా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఈ అన్నమయ్య కోశాలు వీటి గురించి చాలా సింపుల్గా, సాధారణమైన చదువురాని పామర జనానికి కూడా అర్థమయ్యేటువంటి విధంగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు ఉంది. ఒక మాట చెప్పాలంటే అంత క్లియర్గా అర్థమైంది. పోయినసారి మాండూక్య ఉపనిషత్తు కూడా పోయినసారి హాజరయ్యాం జనవరిలో. మొన్న ఫిబ్రవరిలో కూడా 10 రోజుల సోల్ కోచింగ్కి మేమంతా హాజరయ్యాం. లక్ష్మీదేవి గారు సారు చాలా మంచిగా క్లాస్ చెప్పారు. నిజంగా మనం అనుకునేది ఏమంటే ఈ 10 రోజుల క్లాస్ మాత్రం గ్యారంటీగా సోల్ కోచ్గా రావాలా. అద్భుతంగా ఉంటుంది క్లాస్, మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అసలుకి ఆ క్లాస్ విన్న తర్వాత ఇంత నాలెడ్జ్ ఉంది కదా వీళ్ళ దగ్గర అనేది ఉంది. సార్తో పాటు సార్ టీమ్ మెంబర్స్ అంతా సోల్ కోచ్ ట్రైనింగ్ ఇస్తారు మనకి, కాబట్టి దాన్ని మనం గ్యారంటీ ప్రతి మనిషి లైఫ్ యూనివర్సిటీ అనేది పేరు మాత్రం మంచి పేరు పెట్టారు. లైఫ్ యూనివర్సిటీ, లైఫ్ ఉన్న వాళ్ళు, ప్రతి వాళ్ళు లైఫ్ ఉందంటే లైఫ్ యూనివర్సిటీలో కోచింగ్ తీసుకోవాలా. ఒక డాక్టర్గా ఉండి సంస్కృత పదాలు, సంస్కృత అక్షరాలు, శ్లోకాలు విడమర్చి జ్ఞానం బోధిస్తున్నానంటే అద్భుతమైన విషయం.
ఇక్కడ నుంచి పోయిన తర్వాత నాకు కర్నూలు టౌన్లో సోల్ కోచింగ్ తీసుకొని కర్నూలు పోయిన తర్వాత కనుక్కోని పెద్ద సంఘటనలోకి వచ్చే ఫ్యామిలీ రన్ అయ్యి ఒక్కసారిగా అంతా డౌన్ అయిపోయింది. కానీ వెంటనే రాసుకున్న పుస్తకాల పేజీలు ఉన్నాయి, ఆ బుక్ తీసి ఒకరోజు చదివే లోపల గంట లోపల మళ్ళీ వెంటనే రిపీట్ అయ్యా మొత్తం అంత ఎనర్జీ అంతా వచ్చేసింది. ఎంత అద్భుతంగా ఉందంటే ఒక్కసారి విన్న తర్వాత నోట్ పుస్తకం చెప్తారు, దాన్ని రాసుకుంటాము, ఆ ఎనర్జీ చదివితే ఓహో సార్ వాళ్ళు ఇది చెప్పారు, మళ్ళీ నేను అంతా నెగిటివ్లే పోతున్నాను, మళ్ళీ పాజిటివ్లే రావాలా, ఏదో అనుకోని శక్తి నాలేకొచ్చాయని వెంటనే దాన్ని రికవర్ చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతమైన విషయం. కాబట్టి మాకంతా ఏమనిపిస్తుంది అంటే మా ఏజ్ వాళ్ళకి అంతా వదిలేసుకొని ఇక్కడైనా చిన్న పని చేసుకుంటే హ్యాపీగా ఇక్కడే ఉండిపోదామా అనేటంత పని ఉంది. ఏదన్నా గోడ కట్టేదో రాళ్ళు మోసి చేసే చేతన కడిగి పొంచేసి ఉందామా అనేటువంటి ఉంది, హ్యాపీగా ఉంటుంది. జనసంచారం లేకుండా ప్రపంచం బయటికి పోతే ప్రపంచం, ఇక్కడ ఆధ్యాత్మికం, బయట ప్రపంచం రోడ్డు ఎక్కితే వికారాబాద్ పోతే ఇక్కడ ఆధ్యాత్మిక సెంటర్ ఇది. దీని ప్రాముఖ్యత గురించి కూడా సోల్ కోచింగ్లో సార్ అంతా విషయం చెప్పారు, భూమి వగైరా విషయాలు, ఈ భూమి యొక్క ప్రాముఖ్యత, హాస్టల్ మాస్టర్స్ యొక్క ప్రాముఖ్యత, ఇవన్నీ చాలా చెప్పారు. కాబట్టి ఇప్పుడు చెప్పిన క్లాస్ మాత్రం అద్భుతమైన క్లాసు. కాబట్టి ఇట్లా ఉపనిషత్తులు మనం వినడం ద్వారా జ్ఞానం అందించేటువంటి ఇలాంటి గొప్ప మాస్టర్సు బ్రహ్మగా ఉండారు. కాబట్టి సార్ న్యూటన్ గా పిఎం ఛానల్లో కూడా ఈ మధ్యన 2-3 లక్ష్మి గారిది సార్ చెప్పినటువంటి సబ్జెక్టు కూడా విన్నాము, అద్భుతంగా ఉంది. ఈరోజు క్లాస్ మాత్రం సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. రైట్, ఆత్మ బంధువులందరికీ ప్రత్యేక నమస్కారాలండి. న్యూటన్ గారికి మరీ వందనాలు. నా పేరు లక్ష్మి అండి, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి వచ్చాను. నేను టీచర్గా చేస్తాను. నా సబ్జెక్టు నేను ఎంఏ బీఈడి చదువుకునే రోజులలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ చదువుకున్నాను. చదివాను వదిలేశాను, కానీ అది మొత్తం సబ్జెక్ట్ అంతా నేను చిన్నతనంలో చదువుకున్న సబ్జెక్ట్ సార్, అప్లై చేసుకోలేదు నా జీవితానికి. ఇంత మంచి సబ్జెక్టు, ఇంత జ్ఞానాన్ని సార్ ద్వారా మళ్ళీ రీకాల్ చేసుకున్న సార్. సారు చెప్పి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంతగా ప్రతి ఒక్క అంశము, వేదాలు, ఉపనిషత్తులు, పంచభూతాలు, పంచగ్రహాలు, భూమి, సూర్యుడు, చంద్రుడు, ప్రతి ఒక్క విషయం కూడా సారు చాలా చాలా అద్భుతంగా చెప్పారు. కానీ ఇవి ప్రతి ఒక్కటి మళ్ళీ మనం మర్చిపోకుండా మన జీవితానికి అన్వయించుకొని ధ్యాన ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నా పేరు శంకరయ్య, ఎలక్ట్రిసిటీ బోర్డులో అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యాను. కడతాల్ దగ్గరలో 30-40 కిలోమీటర్ దూరంలో మై గ్రాండ్ మదర్ వాజ్ యోగిని. ఆ రోజుల్లో ఆయన పోయిన తర్వాత, ఆమె చనిపోయిన తర్వాత మా పెదనాయన కొడుకు, ఆయన యోగి. అక్కడ ఆయన చనిపోయిన తర్వాత నన్ను అక్కడ వాళ్ళు, నేను సర్వీస్ రిటైర్ అయిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఉండమన్నారు, ఉండిపోయాను. కానీ ఇదంతా ఈ జ్ఞానం లేదు నాకు. ఎలక్ట్రిసిటీ బోర్డులో 7 దిగ చేశాను, ఆ రాజ్యం అదంతా అది వేరు. వచ్చిన తర్వాత ఇక నేను తిరిగి 2012 పత్రిక గారికి పిరమిడ్కి వెళ్ళాను. అక్కడి నుంచి ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాను. అయితే ఇక్కడికి వస్తామని చాలా కాలం నుంచి అనుకున్నా ఏమిటి అనేటువంటిది, కానీ నాకెప్పుడు వీలు పడలేదు. ఎక్కువగా నేను కడతాలు కానీ లేకపోతే అచ్చంపేట కానీ ఎడుతూ ఉంటాను. అయితే ఇప్పుడు నా స్థితి గురించి నాకు సందేహం. నేను మార్నింగ్ 1.5 అవర్, ఈవినింగ్ 1.5 అవర్ కూర్చుంటాను. ఆ కూర్చున్నప్పుడు నాకు సందేహం వచ్చి కొంతసేపు నిశ్చల నిర్వికల్ప నిర్విశేష స్థితి ఏర్పడుతుంది, ఆనందం అనిపిస్తుంది. కానీ సమాధి స్థితి, కుండలిని శక్తి, జాగరణ అని పుస్తకాల్లో చదువుతుంటాం నాలెడ్జ్ ఆ పుస్తకాల్లో. ఆ స్థితి ఎట్లా ఉంటుంది, దానికి ఏమన్నా ఇంకా టెక్నిక్స్ ఉన్నావా అని మిమ్మల్ని మీరు తెలియజేయమని. సో మీకు మొట్టమొదటిగా మీరు చేస్తున్న సాధనకు మేము చప్పట్లు కొడుతున్నాం. రోజుకి 3 అవర్స్ చేస్తున్నారు, 1.5 అవర్, 1.5 అవర్, చాలా అద్భుతం సార్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు రీచ్ అవుతున్నటువంటి స్థితి నిర్వికల్ప నిర్విషయ, కంప్లీట్గా మనసు శూన్యమైనటువంటి స్థితి. ఆ స్థితిలో వెళ్ళి మీరు ఎరుకతో సాక్షిగా అక్కడ మీరు గమనిస్తూ ఉండాలి. ఆ గమనించడం అనేది ఎరుకని బాగా పెంచుకుంటూ ఉండాలి. పెరిగే కొద్దీ ఆ ఎరుకతో మీరు మిమ్మల్ని మీరు గమనించుకోవడం, నేనెవరిని, అప్పుడు మీకు మీ యొక్క స్వస్థితి తెలుస్తుంది, మీరెవరో మీరు తెలుస్తుంది. జనరల్గా మన అనుభవాలన్నీ ఈ యొక్క నిర్విషయ స్థితికి వెళ్ళిన తర్వాత, దానిలో మనం స్థిరపడిన తర్వాత మనకు అప్పటి నుంచి కలుగుతాయి అన్నమాట. కొంతమందికి
ధ్యానం చేసిన 40 రోజుల్లోనే మంచి అనుభవాలు కలుగుతాయి. కొంతమందికి కొంత కొన్ని సంవత్సరాలు పడుతుంది కూడా, కానీ మనం ఆ సాధనని ఎక్కడా ఆపకూడదు. చక్కగా మీరు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండాలి, కానీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఏ అనుభవము ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే కుండలిని జాగరణ పుస్తకం చదివాం, నాకు కుండలిని జాగరణ కావాలి అని కూర్చోకూడదు. మనం ఎస్, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వే ఒకటి ఉంటుంది, వాళ్ళ ఓన్ వే ఉంటుంది. మన మనస్సుని జయించాలి అంతే, దాని తర్వాత సాక్షిగా ఉంటూ గమనిస్తూ ఉండాలి. ఆ తర్వాత ఆటోమేటిక్ మిగతాయన్నీ మనకి రావాల్సినవన్నీ కూడా ఇవ్వవలసిన టైంలో మనకి అందించబడతాయి. యూనివర్స్ మనకు విశ్వం అందిస్తుంది ఆ జ్ఞానం కానీ ప్రతి ఒక్కటి కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం రండి. ఈ ధ్యాన వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు, ఇక్కడ లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ న్యూటన్ గారికి, ఆత్మబంధువులందరికీ నమస్కారములు. నాకు ఇవాళ విషయం విన్న తర్వాత, బిహారీ అని ఒక మధ్యకాలీన కవి ఉన్నారు, అతనికి సత్సయ్య అని 700 దోహాలు రచించారు అతను. సత్సయ్యాకే దోహరే నావక్కే అతీర్, దేఖన్ మే చోటన్ లగే ఘావ్ కరే గంభీర్. అలాగ ఇవాళ తైత్రీయ ఉపనిషత్తు సార్ చెప్పడంలో ఎట్లా ఉందంటే, చాలా జటిలమైన విషయం, చాలా పెద్దది తైత్రీయ ఉపనిషత్తు. అలాంటిది చిన్న చిన్న సూక్ష్మంగా మనకి అందరికీ అర్థమయ్యేటట్లు మనందరము ఈ చిన్న విషయాల్ని, చిన్న విషయం కాదు పెద్ద విషయాన్ని చిన్నగా చెప్పి మనకి మనందరికీ అర్థమైనట్లు చెప్పి మనం తరించేటట్లు చేశారు. అంటే మన మనస్సును జయించమన్నారు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, ఉద్ధరేదాత్మన ఆత్మానం ఆత్మానం నా అవసాదేత్, ఆత్మైవ ఆత్మను బంధువు ఆత్మైవ రిపురాత్మన. ఇప్పుడే చెప్పారు, ఎవరెవరికి ఏ అనుభవాలు వస్తాయో ఎలా వస్తాయో తెలియదు, దాని గురించి ఆశించద్దు. కర్మణ్యేవ అధికారహతే మా ఫలేష్ కదాచన. మీరు చేయాల్సింది చేస్తూ వెళ్ళండి, రావాల్సింది వస్తుంది. చాలా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, దాట్స్ రియలీ వండర్ఫుల్. డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డాక్టర్ లక్ష్మి గారు, ఆవిడ గురించి మనకి చాలా తక్కువ తెలుసు. నేను చెప్తాను ఎందుకంటే ఆవిడ నాకు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ నాకు ధ్యానం నేర్పిస్తే, మేడం నాకు జీవితం గురించి నేర్పించారు, ఎలా జీవించాలో నేర్పించారు. మేడం నుంచి మనం ఒక సందేశాన్ని తీసుకుంటూ ఆ తర్వాత మనం ముగింపు కార్యక్రమం చేయొచ్చు ఈరోజు. మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇవాళ ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మీరందరూ కూడా ఆస్వాదించారు. ఈ జ్ఞానంతో పాటు ఒక శిష్యుడు ఎలా ఉండాలి, ఒక గురువు నుంచి ఎలా జ్ఞానం తీసుకోవాలి, ఎలాగైతే ఆ శిష్యుడు తను నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా ఇతరుల పట్ల తీర్పులు చెప్తూ నిర్ధారణలు చేస్తూ ఉన్నప్పుడు, ఎలాగైతే ఆ గురువు ఇచ్చిన జ్ఞానం కూడా వారికి ఫలితాన్ని ఇవ్వదు. మళ్ళీ మనం ఎంతో సాధన చేసి ఎంతో దాని మీద మళ్ళీ మనం మనల్ని మనల్ని ప్రక్షాళన చేసుకుంటే కానీ మళ్ళీ మన ఆత్మ జ్ఞానానికి మనం దగ్గర కాలేం. మరి ఈ యొక్క ఉద్ధాంతం ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పాఠమే. ఎందుకంటే ఒక సంస్థలో కానీ, ఒక గురువు దగ్గర ఉన్న శిష్యులు కానీ ఒక స్థితికి చేరుకున్న తర్వాత వారిలో గర్వం, వారిలో అహంకారం పెరిగి ఇతరుల పట్ల వాళ్ళు తీర్పులు చెప్తూ ఉంటారు, వీరిలాగా వారలాగా. అంటే వారిలో ఉన్న వారి నలుపుని వారు చూసుకోలేక మిగతాలో ఉన్న నలుపుని వాళ్ళు చూస్తూ ఉంటారన్నమాట.
అప్పుడు మనం ఎంత ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా కూడా ఫలితం లేదు. మనం ఇంకొకరి గురించి తీర్పులు చెప్తున్నాం. మరి అలాంటి జడ్జ్మెంట్స్ మనం చేస్తూ ఉన్నప్పుడు మనం ఇంకా నేర్చుకోవడం అనేది ఆగిపోతుంది. ఒక నది ఎలాగైతే ప్రవహించకుండా ఉండిపోతుందో అది మురిగి కంపు కొట్టుపోతుంది. అలాగే మన ఆధ్యాత్మిక మార్గంలో కూడా మనం ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళ నుంచి నేర్చుకుంటూ ఆ యొక్క వినమ్రతతో మనం ఎప్పుడైతే ఉండకుండా ఈ యొక్క జడ్జ్మెంట్స్ చేసుకుంటూ మన గర్వంతో మన అహంకారంతో నిర్ధారణలు చేస్తూ ఉంటామో మన ఆత్మోన్నతి కూడా ఆగిపోతుంది. ఒకసారి ఒక శిష్యుడు ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగారు, గురువుగారు మీరు ఎప్పుడు ఎందుకు ఆనందంగా ఉంటారు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు, ఎప్పుడు ఒక ఆనంద స్థితిలో ఉంటారు, అది ఎలా సాధ్యం అని అడిగారు. ఎందుకంటే రకరకాల పరిస్థితులు మీరు ఎదుర్కొంటూ ఉంటారు, రకరకాల మనుషులు మీ ప్రతిరోజు మిమ్మల్ని కలుస్తూ ఉంటారు, కానీ ఎప్పుడు మీరు ఈ ఒక ఆనంద స్థితిలో ఎలా ఉండగలుగుతున్నారు అని అడిగారు. అడిగితే అప్పుడు ఆ గురువుగారు అన్నారు, నాయన పరిస్థితులు వస్తూ ఉంటాయి, రకరకాల మనుషులు వస్తూ ఉంటారు, రకరకాల మాటలు అంటూ ఉంటారు, రకరకాల చేష్టలు చేస్తూ ఉంటారు, కానీ అవన్నీ జరిగినా కూడా ఆ యొక్క నిర్ణయం తీసుకునే శక్తి నాలోనే ఉంది. నేను ఆనందంగా ఉండాలా దుఃఖపడాలా అనే నిర్ణయం తీసుకునే శక్తి నాకుంది, కాబట్టి నేను ప్రతి క్షణం కూడా ఆనందంగా ఉండాలి అనే నిర్ణయాన్ని ఎప్పుడూ తీసుకుంటూ ఉంటాను అన్నారు. అలాగే మన మనసులో ఎప్పుడు రెండు ఎద్దులు పోట్లాడుకుంటూ ఉంటుంటాయండి, ఒక మంచి ఎద్దు ఒక చెడు అనే ఎద్దు, ఎప్పుడు పోట్లాట జరుగుతూ ఉంటుంది. ఏ ఎద్దు గెలుస్తుందంటే దేనికైతే మనం ఆహారాన్ని ఇచ్చి పోషిస్తామో ఆ ఎద్దే గెలుస్తుంది. కాబట్టి మనం ఎంత జ్ఞానం సంపాదించాము ఎంత పాండిత్యాన్ని సంపాదించాము అనేది ముఖ్యం కాదండి. మనము ఈ యొక్క ఉపనిషత్తుల ద్వారా ఈ యొక్క మహానుభావులు అందించిన జ్ఞానం ద్వారా మన జీవితాన్ని చక్కగా ఎవరి గురించి తీర్పులు చేయకుండా ఎవరి గురించి నిర్ధారణలు చేయకుండా చక్కగా ఒక వినమ్రతతో మనం ఎప్పుడు కూడా ప్రతి క్షణం ఈ యుద్ధం ఏదైతే జరుగుతుందో మనలో ఆ యొక్క ఆ ఎద్దుని ఏదైతే ప్రశాంతత ఏదైతే ఒక మనకి ఆనందాన్ని ఇస్తుందో దాన్నే ఎప్పుడు పోషిస్తూ ఎప్పుడు అదే గెలుపొందేలాగా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. మరి మీరందరూ కూడా నిరంతరం ప్రతి క్షణం అలాంటి ప్రయత్నం చేస్తూ ప్రతి క్షణం మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.